We will turn again to the book of Isaiah chapter 52. మరలా మనం యెషయా గ్రంథం 52వ అధ్యాయం చూద్దాం. The Lord has been merciful towards God's people. దేవుని ప్రజలారా దేవుడు కరుణ చూపుతూ ఉన్నాడు. And he is yet speaking. ఇంకా ఆయన కరుణ చూపి మాట్లాడుతూ వస్తున్నాడు. And we thank God that God is also helping us to hear his voice. మనం దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. And one thing I would like to say right at the beginning is, ఆరంభంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Let's not miss God's workings in our lives. మన జీవితంలో దేవుని యొక్క కార్యాలను మనం కోల్పోవద్దు. There is no work that can be done overnight in anyone's life. ఎవరి జీవితంలోను కూడా ఒకే రాత్రిలో మార్పంతా జరగదు. But definitely God wants to do a progressive work in all of us in these present times. ఇప్పుడు ఉన్నటువంటి లోకంలో నెమ్మది నెమ్మదిగా దేవుడు ప్రగతిశీల రూపంలో కార్యం చేయాలనుకుంటున్నాడు. And therefore let's be available to the Holy Spirit. అందుకోసం పరిశుద్ధాత్మకు మనం అందుబాటులో ఉందాం. And to his word even this morning. ఆయన యొక్క వాక్యానికి ఉదయకాలం అందుబాటులో. We heard many precious counsels of God from these verses. ఈ యొక్క వచనాల్లో నుంచి చాలా శ్రేష్టమైన విషయాలు ప్రభువు. I would like to read these verses once again. మరలా నేను చదవాలనుకుంటున్నాను ఈ వాక్యాలని. Awake, awake, put on thy strength, O Zion. Put on thy beautiful garments, O Jerusalem, the holy city, for henceforth there shall no more come into thee the uncircumcised and the unclean. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకునుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకునుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడైన నీ లోపల. Thyself from the dust arise and sit down, O Jerusalem. Loose thyself from the bands of thy neck, O captive daughter of Zion. దూడు దులుపుకునుము యెరూషలేమా, లేచి కూర్చుండినము చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకునుము. You know, we thank God for everything that God has conveyed to us through these verses. ఈ లేఖనాల ద్వారా ప్రభు మనకు తెలియజేసిన సమస్తమును బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాము. I somehow sense a real burden and a travail of the Spirit over God's people. దేవుని ప్రజల యెడల ఒక రకమైన ప్రసవ వేదన బాధ నా హృదయంలో కలగడం నేను అనుభవిస్తున్నాను. You know, he is turning to Zion with great mercies. దేవుడు తన గొప్ప కరుణలతో సియోను వైపు తిరుగుతున్నాడు. He loves her, you know, and he wants to restore her back again and into her greater glory that he had purposed. దేవుడు తన ఎడల సియోన్ ఎడల కలిగిన ఉద్దేశ్యంను తిరిగి మరలా సమకూర్చాలని ఆయన ఎంతో ఆశగా ఉన్నాడు. You know, he has purpose, he has desired, you know, concerning, you know, Zion in eternity, and he wants to bring it into fulfillment. ఆయన ఏమైతే నిశ్చయత్వంలో సియోన్ విషయంలో ఉద్దేశించాడో సంకల్పించాడో దానిని సంపూర్ణం చేయాలనుకుంటున్నాడు. We also heard in our previous meditations, గత ధ్యానాల్లో మనం ఇంకేమన్నామంటే, that Zion is heavenly. సియోను అనేది పరలోక సంబంధమైనది. But as we have seen here in Isaiah 52, యెషయా గ్రంథం 52వ అధ్యాయం మనం చూసాం కదా, she is now found in dust. ఆమె ఇప్పుడు ధూళిలో కనబడుతున్నది, మట్టిలో ఉన్నది. She has become earthly. ఆమె భూసంబంధిగా మారిపోయినది. She has given herself to carnality. శరీర సంబంధమైన దానికోసం తను తాను అప్పగించేసుకుంది. You know, and we saw even last week that she is now bound in chains. మనం గత వారం చూసాం కదా, ఆమె సంకెళ్లతో బంధించబడి ఉన్నది. You know, and God in his mercy has spoken many things to us about church, God's people in these present times. ఇప్పుడు ఉన్నటువంటి సంఘం గురించి, దేవుని ప్రజల గురించి అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడడం మనం వింటూ వస్తున్నాం గత 3 నెలల నుంచి. You know, we heard many precious counsels from the letter of Paul to Corinthians, Galatians, and also from the book of Revelation.
మనము కొరింథీ పత్రికలో నుండి గలతీ పత్రికలో నుండి ప్రకటన గ్రంథంలో నుంచి కూడా అనేకమైన శ్రేష్టమైన విషయాలు మనం వినడం జరిగింది. గత ఫ్రమ్ ఎఫీషియన్స్ ఆల్సో అండ్ ఆల్సో ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రెవెలేషన్ మన ఎఫీసీ గ్రంథంలోంచి పత్రికలోంచి చూసాం, ప్రకటన గ్రంథంలోంచి కూడా చూసాం మనం. యు నో ది అపోస్టిల్ మేడ్ వెరీ క్లియర్ టు ద బిలీవర్స్ ఇన్ కొరింథ్ దట్ దే కెనాట్ బి వాకింగ్ లైక్ మియర్ మెన్. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు చాలా స్పష్టంగా తెలియజేసింది, మనం విన్నాం కదా, వారు కేవలం మనిషి రీతిగా నడిచి ఉండడానికి కుదరదు. యు నో దట్ ఎర్త్లీ మ్యాన్ దట్ మ్యాన్ ఆఫ్ డస్ట్ ఈస్ నాట్ ఈస్ ఫర్బిడెన్ నౌ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ఈ ధూళి సంబంధించిన మనిషి నిషేధించబడింది, లోకానుసారమైనది ఏదైనా సరే నిషేధించబడింది. యు నో అండ్ సో వి సో సమ్ థింగ్స్ విచ్ ఆర్ you know very high and deep chala lotainavi unnatamaina vishayalu manam chudadam jarigindi. And sometimes one wonders, we saw from John chapter 17 17th adhyayam yohana granth pustakamlo nunchi manam chusinappudu aneka adbhuta vishayalu kanapadutunnayi. You know, in the heavenly man there are no divisions, parloka sambandhamaina vyaktiki vibhajanalu anevi levu. You know, and we thank God for all that God ministered to us in his mercy, tana daya valla prabhu manaku parichaya chesina prati vakyanni battu. We also heard that a vast majority of Christianity today is according to the standards of men. ee naadu kristav lokamlo achyadhikamaina bhagamanta kuda ee lokapu manushya vidhanulo nadustunnaru. Yes, the Lord Jesus prayed that they are not of the world. Prabhu spashtanga telijesadu kada, meeru loka sambandhulu kaaru. It doesn't mean we literally leave this present world. దాని అర్థం ఇప్పుడు ఉన్నటువంటి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని కాదు అక్కడ. But it speaks about a spiritual and inward detachment. అది ఆత్మీయమైన అంతరంగికంగా దాంతో వేరుపాటు ఉండాలి. It speaks of a separation from the standards, the wisdom, the lifestyle, you know, and so many things that we see in the world today. లోకములో ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానము, వాటి యొక్క లైఫ్ స్టైల్ కు, వారి జీవిత విధానానికి మనం వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. You know, and actuating the heavenly principles in the life, in our lives. మన జీవితంలో పరలోకపు నియమాలు అనుసరించాలి, ప్రారంభించాలి. You know, actuating our minds with the heavenly man. పరలోకపు సంబంధి వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువుతో సమానంగా ఉండడానికి మనం ముందుకు ప్రయత్నించాలి. సో దేర్ ఆర్ మెనీ ప్రెషియస్ థింగ్స్ గాడ్ స్పోక్ టు us. ఇటువంటి శ్రేష్టమైన విషయాలు ప్రభు అనేకమైన మాట్లాడారు. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ ఫర్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు షేక్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఆఫ్ మ్యాన్ అండ్ కార్నాలిటీ and that which is of the self and the natural man. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘమునకు శరీర సంబంధమైనది, లోక సంబంధమైనది, స్వార్థ సంబంధమైనది, స్వయమైన దాన్ని దులిపేయాలి. Now as we saw from the book of Corinthians, కొరింథీస పత్రిక మనం చూసాం కదా, wherein Paul said very clearly, పౌలు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేశాడు, you are living like mere men, మీరు కేవలం మనిషి రీతిగా నడుస్తున్నారు, and that man is forbidden in the church, సంఘములో ఆ మనిషి రీతి తత్వము నిషేధించబడింది. Can you ever think of any church teaching this? ఏ సంఘమైనా ఈ ఇటువంటి సత్యం బోధిస్తున్నదా ఇప్పుడు? Do you ever hear that? ఏ సంఘమం చెప్తుమైనా మీరు విన్నారా? But the common feeling amongst the leaders and the saints is that after all we are men. మనుషులు, yes or no? మనం మనుషులం కాదండి అనేటువంటి ఫీలింగ్, అటువంటి మాటలు మాట్లాడుతుంటారు. Have you heard this? మీరు విన్నారు ఇలా మాట్లాడు, ఇది నిషేధించబడిందని? The mask is saving us. Mask manalu kaapadutundi. I don't know if you are saying yes or no. Naaku teliyadam ledhu meeru avunu antunnara kaadu antunnara. You know, so this is the confession many times we also make. Manam kuda aa rakamainatuvanti oppukolu chestha, manushulam kadandi, manushu maatralu mandi ala jarugutuntadalandi. We also say the same thing. Manam kuda adhe chestam chestunnam. After all, I'm a man. Mem manam manushulam kadandi, ilaadi jarugutale. Out. This man of the dust is not allowed in this heavenly man. ఈ యొక్క మనుషులు, మనిషి రీతికి సంబంధించిన వ్యక్తి పరలోకములో అనుమతించలేదు. So much of man's ideology, man's wisdom, man's arguments,
You know, all these things are seen today in our own lives. Mana swanta jeevithamlone manushi reethiga manu vaadalu chestam, debbalaadtam, godavulaadtam, maatladukuntam. Arguments. Manushuni yokka vaagvivaadalu. You know, we see these things so much in the life of God's people. Devuni prajala jeevithamlo idu ento ekkuva kanapadutunnadi. We also heard very clearly. Manu inka spashtanga vinadi enti. I'm just underlining these things to us. Ee vishayalu manaki important ga cheptunnanu. You know, it's very important. Ivi chaala pramukhyam. Spiritual enlargement and growth and maturity can only come when we set aside this carnal man, this old man, this natural man. Mana swabhavikamaina sharira sambandhamaina swayam sambandhinchina vyaktini prakkana padte tappa aatmeeyamainatundi vistarana paripurnata anedi mana jeevithaloniki rane raadu. And align ourselves with the heavenly man. Manamu paralokapu sambandhi vyaktito kalisi mana jeevinchalem. We thank God for all that God spoke to us. Prabhu manato maatlani samastanu vadu prabhu kondunaru. You know, I am of Paul, I am of Peter. Nenu Paulu vaadanu, nenu Petru vaadanu, nenu Kepha vaadanu. You know, I am of Wesley, I am of Luther. Nenu Wesley vaadanu, nenu Luther vaadanu. I am of this man and I am of that man. Nenu ee vyakti sambandhinchine aa vyakti sambandhinchine. This is what we see all around us. Mana chuttu ee rakamainatundi vaagvivadalu chustunnam. You know, there are important questions that God placed before us. Chala pramukhyamaina prashnalu kuda gata varam cheppabadindi. And I'm not getting into all those questions, but my one plea to all of us is that we need to spend more time with the word that we are hearing. Aa prashnalanni marla cheppadam ledhu gaani mee andarito oka chinna vinapam entunante vakyanni vinandi. Also on Tuesday. Nenu mangalvaram kuda cheppanu. You know, when I interacted with some of the elders, sevakulato nenu konni sarlu maatladutunnanu. In other places. Itara sthalallo unnatundi sevakulato. One of the things that I heard is that at least 2-3 times one of them, he was telling, only third time when I went through, I was able to really understand by the spirit. This is what he said. ఒక సేవకుడు ఏమన్నాడంటే అయ్యా నేను మూడు సార్లు వింటే మూడోసారే నాకు అర్థమైనంత ముందు అర్థమవ్వలేదు అని ఆత్మ వినొచ్చు. దాని యొక్క భావనను మనం అర్థం చేసుకోవచ్చేమో, గాని అసలు ఆత్మలో వినలేము. యు నో, వి కెన్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ వి కెన్ రైట్ ఇట్ డౌన్. ఓ, మనం దాన్ని అంగీకరించవచ్చు, మనం నోటీసులో రాసుకోవచ్చు. ఫర్ us to get an understanding by the spirit, we may have to spend more time prayerfully going through those things again. దానిని ఆత్మ ద్వారా అర్థం చేసుకోవాలంటే ప్రార్థనా పూర్వకంగా మరలా మరలా విన్నప్పుడే ఆత్మే మనలకు పరిచర్య చేస్తారని బోధిస్తాడు మనకి. You know, and that's what I would like to share with us again. అదే నేను మనందరికీ చెప్పాలనుకుంటున్నాను. You know, we are not here to perpetuate or to continue and something keep going in a natural way upon this earth. భూమి మీద మనము ఏ రకంగా జీవిస్తున్నామో అలా కంటిన్యూ అవడానికి కాదు ఇక్కడ మనం ఉన్నది. No, but we are here to continue on, to support something and to be part of something which is heavenly. పరలోకపు సంబంధమైన దానికి సపోర్ట్ చేయడానికి సహకరించడానికి మనం భూమి మీద ఇక్కడ ఉన్నాం, కానీ మన ప్రకృతి సంబంధమైన వ్యక్తి కాదు. అండ్ హౌ కెన్ వి నో, మనం ఎలా తెలుసుకోగలుగుతాం? వాట్ వి ఆర్ సపోర్టింగ్, వాట్ వి ఆర్ గివింగ్ అవర్ సెల్ఫ్స్ ఇన్, వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు కంటిన్యూ టు వర్క్ ఫర్, is this something heavenly or earthly? Ma ee bhu sambandhamaina danika leka paraloka sambandhamaina danika nenu support chestunadi sahakaristunadi nenu na jeevithamlo jeevisthunadani ela telusukogalutam? We heard that last week very clearly. Gata varam chala spashtanga unnam. I am burdened to underline that again. Nenu marla deenini nokki cheppalanukuntunnanu vishayanni. You know, how far is this answering to the Lord's fully revealed mind or will? సంపూర్ణముగా బయలుపరచబడినటువంటి దేవుని చిత్తానికి మనము ఎంతగా సహకరిస్తున్నాం, దానికి ఎంతగా మనలో జీవిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఇట్స్ ఆన్సరింగ్. మనం ఎంతగా దానికి జవాబుదారుమై ఉన్నాం, దానికి ఉత్తరదాయకమై ఉంటున్నాం, దేవుని బయలుపరిచిన సమస్త మన చిత్తానికి. What I am doing, nen em chestunnanu, what I am caught up with, deni chetha nen pattabadi unnanu, what I am supporting, what I am giving myself, what I am working for, nen deni kosam, I am living for, nen deni kosam pan chestunnanu, deni kosam nen jeevisthunnanu, what I am living for, nen deni kosam jeevisthunnanu, is that supporting
is that something that is answering to God's fully revealed will? నా జీవితము జీవిస్తున్న జీవితము సమయము దేవుడు బయలుపరిచినటువంటి సంపూర్ణమైన సంకల్పానికి సహకరిస్తుందా? Answering. అది జవాబుదారిగా ఉన్నదా? Yes. Answering to God's burden. దేవుని భారానికి మన జవాబు చేస్తుందా? Is it fulfilling God's burden? దేవుని భారాన్ని సంపూర్ణం చేసేదిలాగానే ఉన్నదా నా యొక్క జీవితం? Now that is what would really reveal to us whether it is heavenly or it is something of the earth. భూసంబంధమైనది లేక పరలోక సంబంధమైనది అనే విషయంలో ఇదే తెలియజేస్తున్నారు. You know, we can continue to give ourselves for many things which may be for God. మన దేవునికి అనేకమైనవి ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. Yes. Now it's one thing to do things for God. దేవుని కొరకు పని చేయొచ్చు మనం. But it's another thing to support, to live and perpetuate something that answers to God's fully revealed will. These are two different things. మనం దేవుని కొరకు ఏదో చేయడం, దేవుడు బయలుపరిచినటువంటి సంకల్పం కోసం మనం సహకరించడం, జీవించడం, దానికి వృసం అనేది రెండిట్లు చాలా తేడా ఉన్నది. Amen. Yes. Amen. Amen. So it's easy to support something that is for God. దేవుని కొరకు సహకరించడం అనేది చాలా సులువు. In our understanding it's for God. మన యొక్క జ్ఞానం చొప్పున మనం దేవుని కోసం అనుకుంటాం. This is something for God. ఇది దేవుని కొరకు ఇది నేను చేస్తున్నాను. This is something for his glory. ఆయన మహిమ కొరకు నేను చేస్తున్నాను. You know, and so many things are going on today in the name of the Lord and for God. దేవుని నామమున దేవుని కొరకు అనేకమైన చేస్తున్నారు చేస్తున్నారు. So much of labor. So much of sacrifices. ఎంతో త్యాగాలు చేస్తున్నారు. You know, so much of activities. అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. For God and in the name of the Lord. దేవుని కొరకు దేవుని నామమున చేస్తున్నారు ఇవన్నీ. They are supporting it in every way. ప్రతి విధంగా వారు సహకరిస్తున్నారు. But the question here is, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, what we are supporting, we are giving in, we are perpetuating, is that something that will answer God's fully revealed will? Our mind. మన సహకరిస్తున్నది, మన త్యాగం చేస్తున్నది, మన కష్టపడి పని చేస్తున్నది దేవుడు బయలుపరిచినటువంటి దేవుని భారానికి సంబంధించిన జవాబుదారి. Give myself to the Spirit of God. దేవుని ఆత్మను నేను ప్రేరేపిస్తున్నట్లు చెప్తున్నాను. నిర్గమకాండ 32 అధ్యాయం. And we know the background here. దాని వెనకాల జరిగిన సంఘటనలన్నీ మనం ఎరుగుదాం. You know, children of Israel, they made a golden calf and began to worship the idol. దేవుని యొక్క బిడ్డలు వారు బంగారు దూడను చేసుకుని దానిని ఆరాధించడం మొదలుపెట్టారు. And the Lord said to Moses, go and see what's happening there. ప్రభు మోషేతో చెప్పాడు కదా, నేను చూడు ఏం జరుగుతుందో. And Moses said, who is on the Lord's side? మోషే వచ్చి అంటాడు కదా, దేవుని వైపు నుండి ఎవరు? Come unto me, he said. నా వైపు రండి అంటాడు. And we know what happened. Just to save time, verse 29. నేను డైరెక్ట్ 29వ వచనం. Moses had said, consecrate yourself today to the Lord. నేడు తన యెహోవాకు మీరే ప్రతిష్ఠ నేడు మీ యెహోవాకు మిమ్మల్ని మీరే ప్రతిష్ఠ చేసుకోండి. మన యొక్క ప్రతిష్ఠత అంతా కూడా ప్రభువుకై ఉండాలి. అవర్ గివింగ్ అవర్ సెల్స్ ఈస్ టు ద లార్డ్. మన సమస్తం మనం దేవునికి అప్పగించుకోవాలి. మెనీ టైమ్స్ వి కెన్ కాన్సెక్రేట్ మెనీ థింగ్స్. అనేక సార్లు అనేక విషయాలు మనం ఇవ్వచ్చు దేవునికి. యు నో వి కెన్ కాన్సెక్రేట్ మెనీ థింగ్స్. అనేక విషయాలు మనం దేవునికి ఇవ్వచ్చు. కాన్సెక్రేట్ మీన్స్ వాట్? నేను కూడా అదే చేశాను. బట్ దట్ ఇస్ నాట్ వాట్ గాడ్ ఇస్ ఆస్కింగ్ ఫర్. దానిని కాదు దేవుడు ఇక్కడ అడుగుతున్నది. హి సేస్ కాన్సెక్రేట్ యువర్సెల్ఫ్. నిన్ను నీవే ప్రతిష్ఠించుకుంటున్నాడు. ఆమేన్. ఆమేన్. Consecrating yourself is different from consecrating your money. Consecrating yourself is different from consecrating your job. నీ యొక్క ఉద్యోగమును డబ్బుని సమర్పించుకునుట కంటే నిన్ను నీవే సమర్పించుకునుట అనేది చాలా తేడాగా ఉన్నది. And this is very important. ఇది చాలా ప్రాముఖ్యం. Consecrate your
self, yourself, your life. Ni jeevitam ninnu neeve samarpinchuko pratishtinchuko. You know, there are so many today who have consecrated many things for God. Devuni koraku ee rojuna aneka mandi samarpinchukunnaru. But they failed to consecrate themselves. Tammanu taame devuniki samarpinchukodamlo tappipoyaru, odipoyaru. When you consecrate yourself, ninnu neeve samarpinchukunnaru, it may involve many things. Ivu anekamaina dantlo vachestayi. నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు ఇట్ మే ఇన్వాల్వ్ యువర్ జాబ్, అది ఉద్యోగం కూడా వస్తుంది అందులో. ఇట్ మే ఇన్వాల్వ్ యువర్ మనీ, అది నీ డబ్బులు కూడా వస్తాయి అందులో. ఇట్ మే ఇన్వాల్వ్ యువర్ టైం, నీ సమయం కూడా వస్తుంది అందులో. But just giving my time doesn't mean I have consecrated myself. నా సమయం ఇచ్చినంత మాత్రాన నేను దేవునికి సమర్పించినట్టు కాదు, ప్రతిష్ఠించినట్టు కాదు. Because I have given away my job doesn't mean that I have consecrated myself. దేవుని కొరకు నేను ఉద్యోగాన్ని సమర్పించినంత మాత్రాన నన్ను నేను సమర్పించుకున్నట్టు కాదు. You understand what I'm saying? Yes sir. You know, I can continue to live for myself though I have given my job away in the name of the Lord. Prabhu naamamuna nenu udyogam samarpinchi naa mattuku nenu naa swayam kosane jeevisthu undachu. I would have given some money for God's work. Devunu pani kosane nenu dabbulu ivvachu. I would have given some of my time for God's work, sacrificing. Devunu pani kosana samayam satyagam cheyachu. But that doesn't mean I have consecrated myself. Adan ardham nannu nenu samarpinchukunnadu kaadu. Hallelujah. Hallelujah. Amen. Yes. So there are many things that can go on in the name of the Lord. ఈ రకంగా దేవుని నామమున అనేకమైన జరుగుతుంది. Many things can go on. అనేక విషయాలు జరుగుతాయి. But everything doesn't involve consecrating of our self life. దాని అర్థం మన జీవితాలు సమర్పించుకున్నట్టు కాదు, మనలో మనమే సమర్పించుకున్నట్టు కాదు. No, so the most important issue in the life of a true disciple of everyone who is moving on to Zion is that our self, how much it's answering to God's need. సియోను వైపుకు వెళుతున్న ప్రతి వారు కూడా దేవుని యొక్క అవసరత లేక భారం అనే దాన్ని ఎంతవరకు జవాబిస్తున్నది, ఉత్తరమిస్తున్నది. How much will this answer to God's revealed will? దేవుడు బయలుపరిచినటువంటి చిత్తానికి మనలను మనము ఎంతగా సమర్పించుకుంటున్నాం? Fully revealed will of God. Sampurnamuga bayilaparachabadina satyaniki mani yokka jeevitham entaga javabudariga undi. So we thank God for all that God has been speaking to us. Prabhu manato matladutunna samasthanu vattu prabhu kondunalu. You know, he is nothing lesser than God's, you know, he doesn't want anything lesser than what he has purposed in eternity for his church and for his people. దేవుడు తన యొక్క నిత్యత్వం కొరకు తన సంఘం వేసేటలా ఉద్దేశించినది తప్ప మరి ఇది ఏమీ కూడా ఆయన కోరుకోవడం లేదు. The realm of the throne, సింహాసనపు, the realm of the throne, సింహాసనపు స్థానము, to sit with him, ఆయనతో పాటు కూర్చుండుట, to reign with him, ఆయనతో పాటు రాజ్యం ఏలుట, to have dominion over all things, సమస్తం అన్నిటి మీద ప్రభుత్వము చేయుట. Let's just move on today. మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు. You know, as we saw here in chapter 52 of Isaiah, యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో మనం చూసాం కదా, you know, the Lord wants her to be fully restored back. ప్రభువు సియోనును సంపూర్ణముగా సమకూర్చాలనుకుంటున్నాడు. You know, Zion, when you think about Zion, మనం సియోను గురించి ఆలోచించుకుంటే, we have heard many things on Zion. సియోను విషయంలో అనేక విషయాలు విన్నాం. Zion is the place of spiritual power. సియోను అంటే ఆత్మీయమైన శక్తి కలిగిన స్థానం. Zion means the stronghold. అది బలమైనటువంటి కోట గోడ. Yes. Zion means the stronghold. సియోను అంటే బలమైన కోట. It was the peak of conquest when you read the Old Testament. పాత నిబంధన మనం చదివినప్పుడు విజయానికి అత్యంత ఉన్నతమైన శిఖరం స్థానం అది. Old Testament. పాత నిబంధన గ్రంథంలో సియోను గురించి మనం చదివినప్పుడు ఏం కనబడుతుందంటే, పీక్ ఆఫ్ కాన్క్వెస్ట్, కాంకరింగ్, జయము పొందడంలో అత్యున్నతమైన శిఖర స్థానానికి చేరుకుంది దాన్ని సియోన్ అంటాం. యు నో, అండ్ జయన్ ఇస్ ఎ ప్లేస్ విచ్ ఫర్ ఎవర్ స్టూడ్ యాస్ ఎ టెస్టిమనీ టు కింగ్షిప్. రాజరికానికి అదొక సాక్ష్యంగా సియోను ఎప్పుడు నిలబడి ఉన్నది. A testimony, stood as a testimony. అది సాక్ష్యంగా నిలబడి ఉన్నది. Yes. It stood up as a testimony to kingship.
అది రాజరికానికి ఒక సాక్ష్యంగా నిలబడి ఉన్నది సియోను అనేది ఎల్లప్పుడు When the kingship reached its highest point in the days of David దావీదు దినములలో రాజరికము అనేది ఉన్నతమైన శిఖరానికి చేరుకున్నది You know then Zion was called the city of David అప్పుడు సియోను దావీదు పట్టణముగా పిలవబడింది You know so we see it speaks about a testimony of kingship in the highest అనగా రాజరికానికి ఉన్నతమైన స్థానమే సియోను सबसे ऊंचा అన్నిటికంటే ఉంచ స్థానం సో ఇట్స్ నాట్ మియర్ టైటిల్ ఇదేదో బిరుదు కాదు సియోన్ అంటే లిసన్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా వినండి సో వెన్ వి టాక్ అబౌట్ జయన్ సియోన్ గురించి మనం మాట్లాడినప్పుడు జయన్ ఇస్ నాట్ ఎ టైటిల్ సియోన్ అనేది ఒక పేరు మాత్రం కాదు ఫర్ ఎగ్జాంపుల్ జయన్ చర్చ్ సియోను సంఘం Zion fellowship సియోన్ సహవాసం దీస్ ఆర్ టైటిల్స్ ఇవన్నీ కూడా పేర్లు పెట్టుకున్నారు సంఘాలకు జయన్ సియోను పాట గీతములు we may be singing from songs of zion but going to gutter మీరు సియోను గీతాల పుస్తకం నుంచి పాటలు పాడొచ్చేమో గాని గోతులోకి వెళ్తున్నారు we need to understand that zion is not a mere title సియోను అనేది ఒక శీర్షిక కాదు ఒక పేరు కాదు హెడ్డింగ్ కాదు అది zion always speaks about achievement సియోను ఎల్లప్పుడూ కూడా ఒక remember zion is not just a title సియోను అనేది ఒక బిరుదు కాదు పేరు కాదు సయన్ ఇస్ ఎన్ అచీవ్మెంట్ అది సంపాదించిన విజయం సయన్ ఇస్ దట్ ఇస్ ఆఫ్ ట్రయంఫ్ అది విజయోత్సవము సియోను అనేది విజయము హల్లెలూయా సో జస్ట్ టేకింగ్ సయన్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కేవలం సియోను అని పేరు తీసుకున్నది మాత్రమే ఏం అర్థం లేదు సయన్ ఆల్వేస్ స్పోక్ ఆఫ్ సంథింగ్ విక్టోరియస్ హల్లెలూయా సంథింగ్ ఆఫ్ మైట్ అండ్ పవర్ సియోను అనేది విజయము శక్తి సామర్థ్యాలను ప్రకటిస్తుంది దట్ స్పీక్స్ ఆఫ్ అచీవ్మెంట్ అది సంపాదించిన విజయాల గురించి మాట్లాడుతుంది దట్ స్పీక్స్ ఆఫ్ ట్రయంఫ్ అది విజయముల గురించి మాట్లాడుతున్నది ఇన్ అదర్ వర్డ్స్ ఐ కెన్ సే ఒక విషయం చెప్పగలను జయన్ స్పీక్స్ ఆఫ్ ఇస్ ద లాస్ట్ వర్డ్ ఫర్ అసెండెన్సీ ఇది అధిహోర అధిరోహణకు ఉన్నతమైన స్థానం ఆమేన్ ఆమేన్ యు ఆర్ కమ్ ఆన్ టు వేర్ మీరు ఎక్కడికి వచ్చారు జయన్ సియోన్ లోనికి వచ్చారు yes యు హావ్ కమ్ ఆన్ టు జయన్ మీరు సియోన్ లోనికి వచ్చారు దట్స్ ద లాస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ అసెండెన్సీ మీరు ఎంత ఉన్నతంగా ఎక్కాలో అది ఆఖరి స్థానం అది సియోన్ అనేది హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ We need to understand that this has to sink into our lives ఇది మన జీవితంలో ఇంకుకుపోవాలి ప్రియులారా You know when the Lord says Prabhu cheptunnadu here in Isaiah ikkada oh captive daughter of Zion oh bandiga unnatuvanti Siyonu to what level you are gone nuv enta krindaku digijari poyao but the time of God has come that she will be raised back again and come into her place Hallelujah. What Zion stands for Yesu Christu Prabhu vachinappudiki Siyonu రాజ్య మేలుతున్నటువంటి ఆ స్థానానికి తప్పకుండా వచ్చి తీరుతుందని దేవుని యొక్క వాగ్దానం ఆయన అన్నాడు కాబట్టి జరిగి తీరుతుంది అది సో జయన్ స్పీక్స్ ఆఫ్ బీయింగ్ ఓవర్ సియోను దేని గురించి మాట్లాడుతుందంటే జయం పొందుట ఇట్ స్పీక్స్ అబౌట్ బీయింగ్ అప్ అది ఉన్నతమైన స్థానం గురించి మాట్లాడుతున్నది ఇట్ ఆల్సో స్పీక్స్ అబౌట్ బీయింగ్ త్రూ అనేక పరిస్థితులు కూడా జయించుకుంటూ ఇట్ ఇస్ అబౌవ్ ఆల్ ప్లేసెస్ ఇది అన్ని స్థానాల కంటే కూడా ఉన్నతమైన స్థానం దట్స్ వాట్ జయన్ మీన్స్ ఆమేన్ సియోన్ అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆమేన్ ఓ మై గాడ్ హెల్ప్ us ప్రభు మనకు సహాయం చేయను గాక ఐ యామ్ సేయింగ్ ఆమేన్ అండ్ యు సే ఆల్సో ఆమేన్ ఈవెన్ వితౌట్ అగ్రిమెంట్ నేను ఆమేన్ చెప్తున్నాను మీరు ప్రీచర్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇజంట్ ఇట్ అంగీకరించకుండా ఆమేన్ అన్నది మాత్రమే సరిపోదు ప్రసంగి లాలా చెప్తున్నది మై గాడ్ రియల్లీ హెల్ప్ us ప్రభు మనకు సహాయం చేయను గాక యు నో అండ్ మై ప్రయర్ ఈవెన్ దిస్ మార్నింగ్ ఇస్ యోదికాలో నా ప్రార్థన ఏంటంటే దట్ దీస్ థింగ్స్ విల్ సింక్ ఇంటూ అవర్ స్పిరిచువల్ మ్యాన్ మన ఆత్మీయ మనిషికి ఈ విషయాలు ఇంకుకు పోవాలని సో జయన్ ఇస్ నాట్ ఎ టైటిల్ సియోన్ అనేది బిరుదు కాదు జయన్ ఇస్ నాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ద బైబిల్ బైబిల్లో ఉపయోగించిన అందమైన శబ్దం కాదు వేర్ ఇట్ ఆన్ ఎ సండే ఏదేదో ఆదివారం వేసుకునే పోవాలి వేర్ ఇట్ ఆన్ ఎ సండే ఆదివారం వేసుకున్నటువంటి సియోన్ అని వస్త్రం కాదు ఇది ఉస్కో పెహన్ కి ఆతా హై
Zion is not something we just put on. Edo mana dharinchukodaniki anedi sayyon kaadu adi. Zion speaks about ascendancy, overcoming. Hallelujah. Coming over, up, above. It speaks about achievement. సియోను అనేది అధిరోహణ విజయము ఉన్నతమైన స్థానముకు చేరుకొనుట శిఖరాగ్రమునకు వెళ్ళుట. Therefore Zion becomes the symbol of the life of the Lord's people. దేవుని ప్రజలకు సియోను అనేది ఒక చిహ్నంగా ఉన్నది. Amen. Amen. The life of God's people under his lordship. ఆయన యొక్క ప్రభుత్వము కింద లేక ఆధిపత్యము కింద సియోను ఉంటుంది విజయోత్సవములతో. Living in his power. ఆయన యొక్క శక్తిలో జీవించుట. In other words, మరో మాటలో చెప్పండి, Zion would also mean it's an embodiment of the meaning of the kingdom of God. దేవుని రాజ్యమును ధరించుకున్నటువంటి శరీరముగా సియోను కనబడుతున్నది. హల్లెలూయా. Zion is an expression of the kingdom of God. In other words, devuni yokka rajyamunaku pratibimbame siyonu. It's the embodiment of the meaning of the kingdom of God. Devuni rajyam ela untadani chupinchalante siyonu nu chudali. Yes, so Zion really means about power. సియోను శక్తి గురించి మాట్లాడుతున్నది. ఇట్ స్పీక్స్ అబౌట్ అసెండెన్సీ. అది దేని గురించి మాట్లాడుతుంటే అధిరోహణ. ఇట్ స్పీక్స్ అబౌట్ ఓవర్ అండ్ అబౌ అండ్ అప్ పైన అండ్ త్రూ ఉన్నతమైన ఓ అన్ని పరిస్థితుల కూడా సాధించుకుంటూ సాగిపోయేటువంటి వ్యక్తిగా సియోను ఉంటున్నది. నౌ ప్రీవియస్ మెడిటేషన్ మన గత ధ్యానాల్లో దట్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్ తిరిగి జన్మించుట అనే గుణం ఉండుట ద్వారా ఆర్ బై వర్చ్యూ ఆఫ్ అవర్ న్యూ బర్త్ నూతన జన్మపు గుణం ద్వారా ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యంలోకి తీసుకురాబడ్డాం. ఎక్సెప్ట్ ఎ మ్యాన్ బి బోర్న్ ఫ్రమ్ అబౌవ్ పైనుండి జన్మిస్తే తప్ప హి కెనాట్ సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అతడు దేవుని రాజ్యంను చూడలేడు. వి నో ది స్క్రిప్చర్ ఈ లేఖనం మనం ఎరుగుదాం అండ్ వి హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ ది స్క్రిప్చర్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఈ యొక్క లేఖనము అనుభవించాం కూడా. ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ లూక్ 17:21 ఆల్సో సేస్ The kingdom of God is within you. లూకా 17:21 వచన ప్రకారంగా ఏమను చెప్తారంటే దేవుని రాజ్యం నీలో ఉన్నది. Yes, so we see we are born from above. మనం పై నుంచి జన్మించాం. And we are in the kingdom of God. మన దేవుని రాజ్యంలో ఉన్నాం. And the kingdom of God is within us. దేవుని రాజ్యం మనలో ఉన్నది. Now these two things are very true of us. ఈ రెండు విషయాలు కూడా మన జీవితంలో చాలా సత్యం. So we come into that position by birth. మనం జన్మించుట ద్వారా ఆ స్థానం మనకు దొరికింది. By our new birth we come into that position. నూతన జన్మము ద్వారా ఆ స్థానమును మనం సంపాదించుకున్నాం. So we come into that realm, into that position. ఆ స్థానంలోనికి మనం ఆ సంపాద్యంలోనికి మనం వచ్చి ఉంటున్నాం. That kingdom of God is now in you and in me. దేవుని రాజ్యం నీలో ఉన్నది నాలో ఉన్నది ఇప్పుడు. బట్ వి నీడ్ టు ఆల్సో నో మనం ఇంకా ఏం తెలుసుకోవాలంటే ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ జస్ట్ సంథింగ్ మియర్లీ ఇన్ నేమ్ అది కేవలం పేరు మాత్రం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఐ యామ్ బోర్న్ అగైన్ నేను తిరిగి జన్మించాను. నౌ ఐ యామ్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. It is not merely a realm that we speak about. ఇది మనం మాట్లాడేటువంటి ఒక స్థానం కాదు ఇది. Yes. కేవలం. It is a form of life. ఇది ఒక జీవిత విధానం. హల్లెలూయా. It's a nature. ఇది స్వభావము. Remember the kingdom of God, as we said, unless you are born again you cannot see. The kingdom of God is within you. You are born from above. Wonderful. But remember that it's not just a term. తిరిగి జన్మించుట నీ దేవుని రాజ్యం జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో చూడలేవు ఇవన్నీ కూడా శబ్దాలు మాత్రమే. It is a form of life. It's a kind of life that we are coming to. ఆ శబ్దాలు మాట్లాడటం కాదు అది మన జీవితంలో అనుభవించి చూపించాలి.
It's a kind of new nature. అది మన స్వభావంలో కనబడాలి. It's a new life. అది మన జీవితంలో కనబడాలి. It's a nature. ఇది స్వభావం అది. It is a kind of rain. అది మనలో ఏలుబడి చేస్తున్నది. Yes. Which is above every other authority. మిగిలిన అధికారాలన్నిటికంటే మించినది. That reign is now here in my life. ఆ రాజ్య పాలన ఇప్పుడు నా జీవితంలో ఉన్నది. That power which is above every other power. ఇతర శక్తులన్నిటికంటే మించిన శక్తి ఇప్పుడు నాలో ఉన్నది. That authority which is over all other authority. ఇతర అధికారాలకంటే మించిన అధికారం కలిగిన రాజ్యం నాలో ఉన్నది. That kingdom is now working in my life. నా జీవితంలో అటువంటి రాజ్యము పని చేస్తున్నది. Amen. Amen. Now this is very important. ఇది చాలా ప్రాముఖ్యం. So when we say that I am in the kingdom of God. నేను దేవుని రాజ్యంలో ఉన్నాను. I am part of the kingdom of God. నేను దేవుని రాజ్యాన్ని భాగస్థుడను. It is not something that merely we say and state. ఓ మన before men. ఓ కేవలం మనుషుల ఎదురుగా మనం చెప్పినంత మాత్రం సరిపోయేది కాదు ఇది. But how much do we really look into and see? It's a life within me. Amen. Hallelujah. Hallelujah. నా జీవితంలో ఎంత వరకు ఉన్నది ఇటువంటి జీవితం అనేది చూసుకోవాలి. అది ఇట్స్ ఎ లైఫ్. ఇది జీవితం ప్రియులారా. డోంట్ మిస్ దట్ బ్రదర్. ఇది జీవితం. దిస్ కింగ్డమ్ ఇస్ ఎ లైఫ్. ఈ రాజ్యము జీవితం. ఇది చెప్పేటువంటి మాటల్లో మాటలు కాదు ఇవి. దట్స్ వాట్ మెనీ ఆర్ మిస్సింగ్. ఇక్కడ అనేక మంది కోల్పోతున్నారు. It's become a kind of term. ఇది ఒక వేరే Zion has become a title. సియోన్ అనేది ఒక శీర్షికగా మారిపోయింది. Zion is not a title. సియోను అనేది ఒక శీర్షిక లేక బిరుదు కాదు. It's something to be achieved in a way. మన జీవితంలో అది సంపాదించుకోవాలి విజయం ద్వారా. We will be brought into. దానిలోనికి మనం రావాలి. You know, that's what Zion speaks about. అదే సియోను మాట్లాడుతున్నది. The kingdom of God. దేవుని రాజ్యం. It's not just a term. అది కేవలం మాటల్లో లేదు. But it's a life. అది జీవము జీవితము. It's a life within us. మనలో ఉన్నటువంటి జీవితము. You know, when we turn to the book of Daniel. దానియేలు పుస్తకం మనం చూసినప్పుడు. There is a precious word there. అక్కడ చాలా శ్రేష్టమైన వాక్యం ఉంది. The book of Daniel chapter 7. దానియేలు 7వ అధ్యాయము. Daniel chapter 7. Daniel 7th chapter. And verse 27. 27th chapter. Very precious scripture. Chala shrestamaina vakyam idi. And the kingdom and dominion and the greatness of the kingdom under the whole heaven shall be given to the people of the saints of the Most High, whose kingdom is an everlasting kingdom, and all dominions shall serve and obey him. Hallelujah. Yes. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దేవునికి దానికి దాసులై విధేయులగుదురు. Now read that scripture again. And the kingdom and dominion and the greatness of the kingdom under the whole heaven shall be given to the people of the saints of the Most High. రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది అని స్పష్టంగా మన యొక్క వచనంలో తెలుసుకుంటున్నాం. Whose kingdom is an everlasting kingdom. ఎవరి రాజ్యం అయితే నిత్య రాజ్యమై ఉన్నదో. And all dominions shall serve and obey him. సమస్తమైనటువంటి రాజ్యములు ఆయన సేవించును. This is the kingdom. ఇదండి రాజ్యం అంటే. Amen. The kingdom that will have dominion over all other things. ఇతరవన్నిటిపై ఆధిపత్యము రాజ్యము అధికారము కలిగి ఉన్న రాజ్యం ఇది. హల్లెలూయా. Nobody said hallelujah because we didn't understand it. You know, so it says here very clearly. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తుంది. Whose kingdom is an everlasting kingdom. ఏ రాజ్యమైతే నిత్య రాజ్యమే. And all dominions shall serve him. అన్ని రాజ్యాలు ప్రభుత్వాలు ఆయనను సేవిస్తాయి ఆయన కింద పనిచేస్తాయి.
And this is given to whom? ఇది ఎవరికి ఇవ్వబడింది? To the saints. పరిశుద్ధులకు. This kingdom has come to you and to me. ఈ రాజ్యం నీకును నాకును ఇవ్వబడింది. You know, but the reality is. గాని నిజం ఏంటంటే? We do not understand. దాన్ని మనం అర్థం చేసుకోలేదు. That this kingdom is a life. ఈ రాజ్యం ఒక జీవితము. You know, this kingdom is a nature. ఇది స్వభావము. Is a kind of reign. ఇది ఒక రకమైన పరిపాలన చేసేటువంటి జీవము. You know, God has to open our eyes. ప్రభు మనకు నేత్రాలు తెరుచును గాక. It's a spiritual thing. ఇది ఆత్మీయమైనది. In the first place. మొదటి స్థానములోనిది. You know, we have still not really comprehended what the kingdom of God is. దేవుని రాజ్యం ఏంటి అనేది ఇప్పటికీ మనకు సరిగా అర్థం కాలేదు. You know, we see the people of God talking about the kingdom so much. ఈ దేవుని ప్రజలు దేవుని రాజ్యం గురించి బోల్డ్గా మాట్లాడుతుంటారు, ప్రసంగాలు చేస్తుంటారు. The people talk about the kingdom of God in such, you know, earthly ways. భూ సంబంధంగా దేవుని రాజ్యం గురించి మాట్లాడుతుంటారు, అలా వర్ణిస్తూ ఉంటారు. చాలా దుఃఖకరమైన విషయం ఇది. You know, in a very loose way, loosely they talk about. చాలా నీచంగాను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. You know, it's a very common term used among believers. విశ్వాసుల మధ్య ఏదో సాధారణమైన శబ్దంగా వాడుతుంటారు. The extension of the kingdom. దేవుని యొక్క రాజ్యం విస్తరించుట. Or the extending of the kingdom. దేవుని రాజ్యం ఇంకా పెంచుట. You know, that merely talks about the kingdom being, you know, broadened or widened to move on to a widened area. దేవుని రాజ్యం అనేది ఏదో ఒక స్థానము లేక ప్రాంతాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవడమా, దాని స్థలాలు పెంచుకుంటూ వెళ్ళిపోవడమా? Something that has to enlarge further. ఇంకా ముందుకు అలా పెంచుకుంటూ వెళ్ళిపోవడం మన స్థలాల్లో. You know, we use that word. ఆ శబ్దాన్ని మనం వాడుతుంటాం. But many a time we do not understand the kingdom of God is something everlasting. దేవుని రాజ్యము అనేది శాశ్వతమైనదని మనం అర్థం చేసుకోలేదు ఇంకా. You know, everlasting kingdom. శాశ్వతమైన ఈ రాజ్యము. And it talks about all dominions shall serve సమస్త ప్రభుత్వాలు ఆయనకు అధీనమై ఆయనకు లోబడి ఉంటాయి. యు నో, సో వి సీ దట్ దీస్ టర్మ్స్ ఆర్ వెరీ కామన్లీ యూజ్డ్. ఈ యొక్క శబ్దము చాలా సర్వసాధారణంగా వాడేస్తుంటాం. యు నో, వి యూజ్ ఇట్ వెరీ కామన్లీ. సర్వసాధారణంగా వాడేస్తుంటాం. బట్ వి డు నాట్ అండర్స్టాండ్ వాట్ దట్ కింగ్డమ్ ఈజ్. ఆ రాజ్యం అంటే ఏమిటో సరిగ్గా మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు. యు నో, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ అ డీప్ అండ్ అ మైటీ థింగ్. దేవుని రాజ్యము చాలా లోతైంది, చాలా బలమైనది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ డీప్ థింగ్. దేవుని రాజ్యము చాలా బలమైనది. ఇట్స్ ఎ మైటీ థింగ్. ఇది చాలా బలమైనది. ఇట్ ఇస్ డీప్ అండ్ ఇట్స్ మైటీ. ఇది లోతైనది, చాలా బలమైనది. యు నో, యాస్ వి రీడ్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్. మన హిబ్రీ పుస్తకం మనం చదివినప్పుడు ఇన్ చాప్టర్ 12, 12వ అధ్యాయంలో, హీబ్రూస్ 12, హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము, we read that a phrase, అక్కడ ఒక శబ్దం కనబడుతుంది, a term which is used, కొన్ని శబ్దాల కలయిక అక్కడ మనం కనబడుతుంది చూడండి. Verse 28, 28వ, wherefore we receiving a kingdom which cannot be moved or shaken. అందువలన నిశ్చలమైన రాజ్యము మనం పొందుకొనుచున్నాము. Yes. నిశ్చలమైన రాజ్యం, చలించలేనిది రాజ్యం. Verse 27, together we can read. 27 నుంచి చదువు. And this word yet once more signify the removing of those things which are shaken, as of things that are made, that those things which cannot be shaken may remain. Wherefore we receiving a kingdom which cannot be shaken or moved. ఇంకొకసారి అను మాట చలింప చేయబడనివిగా నిలకడగా ఉండు నిమిత్తము అని సృష్టింపబడిన వన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది. కింగ్డమ్ విచ్ కెనాట్ బి షేకెన్. చలించబడనటువంటి రాజ్యమే. You know, many a time when we talk about kingdom, it doesn't come to us like that. మనం ఈ రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రకమైనటువంటి అర్థం మన హృదయాల్లో మండదు. You know, it is that kingdom that is in us. మనలో ఉన్నటువంటి రాజ్యం అలాంటిది, చలించబడనిది. Amen. But how do you look at this kingdom in our own lives? మన జీవితంలో ఈ రాజ్యాన్ని ఎలా చూస్తున్నాం మనం? Every time it shakes.
ప్రతిసారి కదులుతూ ఉంటుంది. యు నో వి సీ దట్. సో వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్ కింగ్డమ్ స్పీక్స్ అబౌట్ అ రూల్, అ ఫార్మ్ ఆఫ్ లైఫ్, అ రెయిన్ అండ్ నేచర్. ఈ యొక్క రాజ్యము ఏలుబడి చేయుట, ఆధిపత్యము చేయుట, నా ప్రభుత్వం చేయుట అనేటువంటి స్వభావంతో కూడింది. Yes, now we are not going to talk about the kingdom of God, but దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడలేదు. You know, shared what Zion speaks about. సియోను దేని గురించి చెప్పబడుతుంది అనేది మాత్రం జస్ట్ మీకు ఉదాహరణ చెప్తున్నాను. So when we talk about Zion, మనం సియోను గురించి మాట్లాడుతున్నప్పుడు, it speaks about ascension. అది అధిరోహణ గురించి మాట్లాడుతున్నది. It speaks about the kingdom of God. దేవుని రాజ్యము గురించి మాట్లాడుతున్నది. It talks about his rule and reign. ఆయన యొక్క ఏలుబడి, ప్రభుత్వము, ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నది. A kingdom which is everlasting. అది శాశ్వతముగా నిలుచుండే రాజ్యం. And all dominion shall be brought under his dominion. సమస్త రాజ్యములు, ప్రభుత్వాలన్నీ కూడా ఆయన రాజ్యం కిందకు వస్తాయి. ఆమేన్. That is Zion. అది సియోన్ అంటే. Zion speaks about, సియోను దేని గురించి మాట్లాడుతున్నదనంటే, విక్టరీ, విజయము. Hallelujah. It means ascension through victory. అనగా విజయము ద్వారా అధిరోహణ. And therefore Zion becomes a symbol. అందుకోసం సియోను ఏ రకంగా దేనికి చిహ్నంగా ఉందంటే, an emblem of spiritual power. అది ఆత్మీయమైన శక్తికి ముద్ర చిహ్నముగా ఉన్నది. You know, may God help us. ప్రభు మన సహాయం చేయండి. We are not looking at some kind of theory. ఇక్కడ ఏదో ఒక సిద్ధాంతం గురించి మనం చూడటం లేదు. You know, but we are looking at God's word. దేవుని లేఖనాలను మనం చూస్తున్నాం. What God has spoken about his own people. తన ప్రజల కొరకు ఆయన ఏం మాట్లాడాడో చూస్తున్నాం. Here we see God's mind and will for our lives. మన జీవితాల కోసం దేవుని మనసు, చిత్తము ఏమయ్యనదో చూస్తున్నాం. So may God deliver us from any other attitude which will not help you to really move on in the Lord. ప్రభువులో ముందుకు వెళ్ళడానికి ఏ రకంగాను కూడా సహాయపడనటువంటి ఆ విధానము, వైఖరి నుంచి దేవుడు మనల్ని కాపాడును గాక. You know, everything that will hinder us. ప్రతిది కూడా మనల్ని అడ్డు పెడతా ఉంటది. Oh, may God help us. ప్రభు మనకు సహాయం చేయును గాక. So we see here the word Zion means therefore సియోను అంటే దాని అర్థం ascension through victory. విజయము ద్వారా అధిరోహణము పొందుట, ఉన్నతమైన స్థానం చేరుట. హోతే హువే ఊంచాయి తక్ పహుంచిన. ఓ, విజయము పొందుతూ ఉన్నతమైన స్థానం తక్కు జాను. అసెన్షన్ త్రూ విక్టరీ. విజయము ద్వారా మనం ఉన్నత స్థానాలకు చేరుకునుట. బికమ్స్ దట్ ఈస్ ద సింబల్ అండ్ ఎంబ్లెమ్ ఆఫ్ స్పిరిచువల్ పవర్. అదే విజయానికి చిహ్నము, ముద్ర అయ్యున్నది. దిస్ ఇస్ వాట్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ కాల్డ్ ఇంటు. ఈ రకమైన జీవితం జీవించడం కోసం దేవుని సంఘం పిలువబడింది. దిస్ ఇస్ వాట్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ కాల్డ్ టు బి. ఆ రకంగా ఉండాలని సంఘం పిలిచాడు ఆయన. చర్చ్ ఇస్ కాల్డ్ టు బి ద సైన్ అండ్ సింబల్ ఆఫ్ విక్టరీ. సంఘము విజయానికి సంకేతముగాను, ముద్రగాను ఉన్నది. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ and the gates of hell shall not prevail. నేనల సంఘాన్ని కడుతను, దాని ఎదుట పాతాళ లోకపు ద్వారం నిలువ నేరవు. Amen. This is the church of Jesus Christ. ఇది యేసుక్రీస్తు ప్రభువు యొక్క సంఘం. We may not see churches today on the earth in that place. భూమి మీద ఉన్నటువంటి ఈనాడు సంఘాలు ఆ స్థానంలో లేవు, ఓడిపోయినట్టు ఉన్నాయి. You know, it may not be like that. ఆ రకంగా లేవు అనేకమైనవి. And yet we need to know that Jesus said and his word is true. Amen. And his word will be fulfilled. ఆయన అలా లేకపోయినప్పటికీ యేసు ప్రభు చెప్పాడు కాబట్టి అది జరిగి తీరుతుంది. The church, it will be a sign and a symbol of victory. ఈ ఆయన యొక్క సంఘము విజయమునకు సంకేతముగా వచ్చి తీరుతుంది. Over all the powers and principalities. సమస్త ప్రధానుల అధికారుల కంటే మించి అధిపతులకు వస్తుంది. As we see in Ephesians chapter 3. ఎఫెసీయుల గ్రంథ పత్రిక 3వ అధ్యాయం. Many times you have read out that. Now under the powers and principalities through the church may be made known the manifold wisdom of God. దేవుని యొక్క జ్ఞానము ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తెలియజేయాలని ఆయన తెలియజేయాలని ఉద్దేశించి తన జ్ఞానమును చెప్పాడు. You know, so the church is called to be the sign and symbol of victory over all the powers. సమస్త అధికారములు, శక్తులన్నిటి మీద కూడా సంఘము ఆధిపత్యం కలిగి ఉండాలి. You know, and it is through the church God's great wisdom is going to be made known. Hallelujah. సంఘము ద్వారా మాత్రమే దేవుని యొక్క గొప్ప జ్ఞానము లోకములో ఉన్న సమస్త శక్తులకు తెలియజేయబడతాయి. Amen. Amen.
Amen. Let's understand this. దయచేసి అర్థం చేసుకోండి. You know, that's why the Lord says. అందుకే ప్రభు చెప్తున్నాడు. You know, awake Zion. అందుకే సియోను లెమ్ము. Look at your calling. నీ పిలుపేటో చూడు. Church, look at your calling. సంఘమా నీ పిలుపేటో చూడు. Look at your election. నీ యొక్క ఎన్నికయటో చూడు. Amen. Walk worthy of your election and your calling. నీ పిలుపు ఎన్నిక చొప్పున ఆ యోగ్యంగా నీ జీవించు నడువు. Shake of the dust. ఆ ధూళిని దులిపే. You are called to be the emblem and sign and symbol of, you know, of great spiritual power. గొప్ప ఆత్మీయ శక్తికి చిహ్నముగాను ముద్రగాను నీ ఉన్నావు సంగమా. Victory over all the powers. సమస్త శక్తులపై విజయం పొందినట్టున్నావు. సమస్త ప్రభుత్వాలపై ఆధిపత్యాలపై నీవు విజయం పొందినటువంటి వ్యక్తిగా ఉంటున్నావు సంగమా. Oh brother, I believe what you are saying. సోదరుడా మీరు చెప్తున్నది నమ్ముతున్నాను. But I don't think I can be there. నేను అనుకోవడం లేదు నేను అక్కడికి వస్తానని. May God save you. ప్రభు మనలను రక్షించునుగాక ప్రియులారా. అటువంటి స్థానములుండి ప్రభు మనల్ని కాపాడునుగాక. ఎంత దుఃఖకరమైన విషయం ఇది. అన్నీ చెప్పిన తర్వాత కూడా ఓడిపోయిన జీవితం జీవించడమా, ఎంత దుఃఖకరమది. There are giants there. అక్కడ walls are big. అక్కడ too many in number. ఓ గుల్యాతులు లాంటి దానవులు ఉన్నారు అక్కడ, చాలా మంది ఉన్నారు. And they all perished. వాళ్ళందరూ నాశనం అయిపోయారు. All were destroyed. Varandaru nashanam cheyabaddaru. May God help us. Prabhu manaku sahayam cheyunu gaaka. Having given such a promise. Atuvanti vaagdhanalu manam kaligi unnappudu. Many are going to come short of entering into it. Daniloniki raavadaniki venakapadipoyaru, tappipoyaru. The scripture very emphatically says some must enter therein. Amen. Lekanu nokki cheptundi kontha mandi praveshistharu. And the thing is that the challenge is that will I be part of that sum? Ikkada manaki evabadina challenge entante aa praveshinchu varlo nenu untana. Will I be part of that sum who will enter it? Praveshinchu varlo nenu bhagasthunnai untana. Yes, may yes. Will we be part of it? Manam andulo bhagasthulamai untama. That is very very important to us. Adi chaala pramukhyam manandaru. So hold on to that. Hallelujah. And we want to move on further a little more today. Marukondu munduku veldam. You know, another thought that came to me. Maroko talampu vachindi. As I was meditating upon this. Devunu lekanam dhyanam chestunnaru. You know, we see that Zion speaks about great power and authority. Siyonu goppa shakti adhikaram gurinchi maatladutunnadi. You know, that realm that we are ascending and we come in and achieve that through a life. ఒక జీవితము ద్వారా మనము ఆ క్షేత్రంలోనికి ఆ ప్రాంతంలోనికి ప్రవేశిస్తాం, ఆ వాతావరణంలోనికి. Now turn with me to the book of Zechariah. జెకరియా గ్రంథం చూద్దాం చూడండి. The book of Zechariah. జెకరియా గ్రంథం. And chapter 3. మూడో అధ్యాయం. You know, in Zechariah chapter 3. ఈ మూడో అధ్యాయంలో జెకరియా గ్రంథం, you know, we see something. ఒక విషయం చూస్తాం. ఇన్ చాప్టర్ 3 మూడో అధ్యాయంలో మొదటి వచనం. అండ్ హి షోడ్ మీ జోషువా ద హై ప్రీస్ట్ స్టాండింగ్ బిఫోర్ ది ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ and Satan standing at his right hand to resist him. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరచెను. Yes. ఫిర్యాది అనంటే కంప్లైంట్లు చేయవాడు. The high priest standing before the angel of the Lord and Satan standing at the right hand to resist. ప్రధాన యాజకుడైతే దేవుని దూత ఎదుట నిలబడ్డాడు, సాతానుడు అయితే రెండో కుడి వైపున కూర్చుని నిలబడ్డాడు. సో వి కెన్ సీ హియర్ అండ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ద హై ప్రీస్ట్ స్టాండింగ్ బిఫోర్ ద ప్రధాన యాజకుడు దేవుని దూత ఎదుట నిలబడ్డాడు. Yes. అండ్ సాతాన్ స్టాండింగ్ అక్కడ సాతాను కూడా నిలబడ్డాడు. Why that angel was standing there but Satan is also standing taken a very close place. Akkada enduku devunu dootu nilabaddade, satanu kuda chala daggariga elli vaadu enduku nilabadi unnadu akkada.
You know, Satan is taking a very close place. సాతానుడు చాలా దగ్గర స్థానం తీసుకుని నిలబడ్డాడు అక్కడ. Yes. Side by side with Joshua the high priest. అక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువా ప్రక్కన నిలబడ్డాడు సాతానుడు. You know, Satan is in the place of power to resist Joshua. యెహోషువాను తిరస్కరించడానికి శక్తితో అధికారంతో నిలబడ్డాడు. Satan standing at the right hand to resist him. ఈ సాతాను గాడు ఆ కుడి వైపు నుండి నిలబడ్డాడు అంటే తిరస్కరించడానికి. Now we know that Joshua here represents the whole of Israel. యెహోషువా ఇశ్రాయేలు అందరికిని సాదృశ్యంగా ఉన్నాడు. Yes. Now what is the reason? కారణం ఏంటి? Verse 3. 3వ వచనం. Why Satan is standing there to resist him? The reason for that is seen in verse 3. Now Joshua was clothed with filthy garments and stood before the angel. ఎందుకు సాతానుడు తిరస్కరించడానికి అక్కడ నిలబడి ఉన్నాడంటే 3వ వచనంలో కనబడుతుంది కదా, అతడు యెహోషువా మలినమైన వస్త్రాలను వేసుకుని ఉన్నాడు. Amen. Now why Satan was standing there to resist Joshua the high priest was because he was clothed with filthy garments. Enduku Satanudu akkada tiraskarinchadaniki nilabadi unnadante Yehoshua mailabattalu malinamaina battalu veskunnadu. Yes, so we see kabattu manu ikkada chudochu. Joshua representing the children of Israel. యెహోషువ ఇశ్రాయేల్ యొక్క వంశానికి సాదృశ్యంగా ఉన్నాడు. We see rather Israel in a place of impotence, no power. అక్కడ ఇశ్రాయేలులు శక్తిహీనులుగా ఉంటున్నారు అక్కడ. ఆ రకంగా యెహోషువను బట్టి చూస్తే in utter impotence before the enemy. శత్రువు ఎదుట శక్తిహీనులుగా ఉంటున్నారు ఇశ్రాయేలులు. You know, Israel is seen in an unclean condition. ఇశ్రాయేలులు అపవిత్రమైన స్థితిలో కనబడుతున్నారు. You know, therefore Israel is seen as in utter impotence before the enemy. శత్రువు ఎదుట ఎందుకు పనికిరానటువంటి భక్తిహీనులుగా కనబడుతున్నారు అక్కడ. Weakness. బలహీనత. Israel seen in powerless condition. అక్కడ ఇశ్రాయేలులు శక్తి లేనటువంటి స్థితిలో ఉన్నారు. All because of her uncleanness. ఎందుకంటే ఇవన్నీ తన యొక్క అపవిత్రమైన జీవితమును బట్టి. Amen. You know, there is something here. Listen carefully. ఒక విషయం ఉన్నది, జాగ్రత్త వినండి. Satan has an upper hand and power over our lives when we are putting on uncleanness in our మన జీవితములో అపవిత్రమైన వస్త్రములు ధరించినప్పుడు సాతాను చెయ్య పై చెయ్యగా వెళ్ళి వాడు మన లొంగగొడతగలుగుతాడు. You know, he is in the place of power to resist us. ప్రతి విధానంలోను మనం తిరస్కరించడానికి సాతానుకి అన్ని రకాల అధికారం ఉంది. వి బికమ్ పవర్లెస్. మనం శక్తిహీనులైపోతాం. వి బికమ్ మనం బలహీనులైపోతాం. వి ఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ ద ఎనిమీ. శత్రువును మనం జయించలేకపోతుంటాం. ఆల్ బికాజ్ ఆఫ్ సంథింగ్ ఆఫ్ ద వరల్డ్ సిన్ అండ్ సెల్ఫ్. ఈ లోకములో ఉన్నటువంటి through which uncleanness has come into మన జీవితంలో లోకములో ఉన్న స్వయంలో ఉన్న పాపములో ఉన్నటువంటి అపవిత్రత మన జీవితంలోనికి రావడం బట్టి అలాగైతుంది. Now then what do we read? మనం ఏం చదువుతున్నాం చూడండి. Yes. Verse 4. 4వ వచనం. And he answered and spake unto those that stood before him, saying, Take away the filthy garments from him. Behold, I cause thine iniquity to pass from thee, and I will clothe thee. Hallelujah. With change of raiment. దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. హల్లెలూయా. వందనాలు.
You know, it's very significant. చాలా ప్రాముఖ్యమైనది. You know, the Lord says, take those filthy garments away, but a new white robe be put on, Joshua. ఓ జాషువా తోడు ప్రభువు చెప్తున్నాడు కదా, ఆ మైలు బట్టలను తీసివేయ్, గాని క్రొత్త వస్త్రాలు కూడా ధరించు. Verse 5, and I said, let them set a fair mitre upon his head. ఐదవ వచనం, అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా. So here we find not only remove but put on. కేవలం తీసివేయడమే కాదు గాని తిరిగి ధరించుట అనేది కూడా జరుగుతుంది. Awake, awake, O daughter of Zion. లెమ్మో లెమ్మో సియోను కుమారి. Put on thy holy garments. నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. Put on your holy garments. నీ పరిశుద్ధ వస్త్రములను ధరించుకొనుము. But remember, you need to shake off those things which are of the dust. భూ సంబంధమైనవి, ధూళి సంబంధమైనది నువ్వు దులిపేయాలి. Amen. So the Lord said, ప్రభు చెప్తున్నాడు కదా ఇక్కడ, take away that garment. ఆ వస్త్రములను తొలగించి, ఆ మైలు బట్టలు తొలగిసే. Change those garments. ఆ వస్త్రములను మార్చేసుకో. You know, not only are the filthy garments taken Kevalo away, మైల వస్త్రములను తీసివేయడం మాత్రమే కాదు గాని, but a new white robe is put on Joshua. Joshua, క్రొత్త తెల్లని వస్త్రములను ధరించుకో. And a fair mitre upon his head. అతని యొక్క తల మీద పాగా పెట్టు. Yes. Now look at verse 2. రెండవ వచనం చూడండి ఇప్పుడు. The Lord said unto Satan, the Lord rebuke thee, O Satan, even the Lord that has chosen Jerusalem rebuke thee. Is not this brand plucked out of the fire? హల్లెలూయా. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసివేయిన కొరవని వలె ఉన్నాడు కదా అని. Now listen very carefully. The Lord rebuked Satan. ప్రభువు సాతాను గద్దించుతున్నాడు. Yes. And the Lord said like this, I mean in these words. ఈ మాటలను బట్టి ఇలా చెప్తున్నాడు అనుకుందాం. You know, he says, is not this a brand plucked out of the fire? అగ్నిలో నుండి తీసిన కొరవలనిది ఉన్నాడు కదా. You know, the Lord says his determination. అతను మాటను బట్టి ఏం కనబడుతుందంటే ఆయన గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. To bring a change in the life of his people. తన ప్రజలలో మార్పు తీసుకురావడానికి. In the life of Israel. As a nation. ఇశ్రాయేలు దేశములో. Which is pictured here in Joshua the high priest. ఇక్కడ యెహోషువా సాదృశ్యంగా కనబడుతున్నాడు. The Lord rebukes him. ప్రభువు నిన్ను గద్దించును గాక. And he says that he is not this brand plucked out of the fire. అగ్నిలో నుండి తీయబడిన కొరవలను ఉన్నాడు కదా. You know, we see that if that word has to come into fulfillment. Amen. Joshua cannot continue. Amen. In that old defiled dress. ఈ యొక్క ప్రవచనం సంపూర్ణమవుతున్నప్పుడు యెహోషువా ఆ పాత వస్త్రములు మైల వస్త్రములతో కంటిన్యూ కొనసాగించలేడు. You know, if that word is to be a reality and fulfilled, వాక్యమె గాని నిజంగా మార్చబడినప్పుడు పూర్ణమైనప్పుడు ప్రభువు నిన్ను గద్దించును గాక. But if Joshua continue in the filthy garments, గాని యెహోషువ మాత్రం మైలు బట్టలతో కొనసాగుతున్నాడు అనుకోండి, Satan is going to stand around and resist him. అతను సాతాను గద్దించగలడా? But we see the Lord immediately ప్రభు అందుకోసం వెంటనే చెప్తున్నాడు కదా, change your garments. నీ వస్త్రములు మార్చేసుకో. Amen. 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 Change your garments. నీ వస్త్రములు మార్చేసుకో. You cannot continue the way you are, Joshua. యెహోషువ నువ్వు ఉన్న జీవిత ప్రకారం నువ్వు ఇంకా కొనసాగించలేవు. You cannot go the way you are. నువ్వు ఎలా ఉన్నావు అలా జీవించలేవు. You are a branch that is plucked out of the fire. అగ్నిలో నుండి తీయబడిన కొరవ వంటి వాడవు. You are a brand that has been plucked out of the fire. అగ్నిలో నుండి తీయబడిన కొరవి వంటి వాడవు. I have a purpose over your life. నీ జీవితంలో నాకు ఉద్దేశం కలిగి ఉన్నాను. You are my people. మీరు నా ప్రజలు. You are my elect. నేను ఎన్నుకున్న వారు మీరు. Therefore, change the garments. వస్త్రములు మార్చేసుకో. Amen. You cannot continue. నీవు కొనసాగించలేవు. You cannot continue in your defilement. నీ యొక్క అపవిత్రతలో నీవు కొనసాగించలేవు. You know, so we see that Satan was rebuked. ఇక్కడ సాతానుడు కూడా సాతాన్ని కూడా గద్దించాడు ప్రభువు. God. The condition.
of God's people were also changed. దేవుని ప్రజల యొక్క స్థితి కూడా మార్చబడింది. The condition of God's people also got changed. దేవుని ప్రజల యొక్క స్థితిని కూడా ప్రభు మారుస్తున్నాడు. In other words, చెప్పాలంటే Satan will only have power over us. సాతానుకి ఎప్పుడు మన మీద అధికారం శక్తి ఉంటదంటే మనము when we continue to live in unholiness. మనం అపవిత్రతలో కొనసాగుతున్నప్పుడు. Satan's power is established only where there is unholiness. ఎక్కడైతే అపవిత్రత ఉంటాదో అక్కడే సాతాను యొక్క రాజ్యము అధికారము ఏర్పరచబడుతుంది, ఇలా నిర్మించబడుతుంది. When we are filled, మనము అపవిత్రులైనప్పుడు then remember చేసుకో, he comes to resist. అతడు మనల్ని తిరస్కరించడానికి వస్తాడు. He enemy comes to resist. శత్రు మన దగ్గరికి తిరస్కరించడానికి వస్తాడు. We are supposed to resist. మనము వాడిని గద్దించాల్సి ఉంది. అవునా కదా? Yes. We are called to resist. మనం దాని కోసం పిలబడ్డాం. But now the enemy resists. ఇప్పుడు సాతానుడు మనల్ని because we are weak. మనం బలహీనులు కాబట్టి వాడు తిరస్కరిస్తున్నాడు. There is no power in us. మనలో శక్తి లేదు. We are overcome. మనం జయించబడిపోయాం వాడి చేత. By something of the natural self and sin. పాపము శారీరక సంబంధమైన స్వభావమైన దానితోటి మనం జయించబడ్డాం. And therefore we see that we become weak to resist. సాతాన్ని తిరస్కరించడానికి గద్దించడానికి మనం బలహీనమైపోయాం. You know, Satan has power only. సాతానికి ఎప్పుడు శక్తి ఉంటుందంటే when there is unholiness. మనలో అపవిత్రత ఉన్నప్పుడు. When we are given into something, some sin and something of the self and the world. మన జీవితంలో స్వయానికి లోకానికి పాపానికి స్థానం ఇచ్చినప్పుడే సాతానికి అధికారం శక్తి వచ్చేస్తుంది మనలను విరోధించడానికి. So let me say one thing very clearly today. ఒక విషయం స్పష్టంగా చెప్పనండి ఈ రోజు. Ascendancy over Satan is not something objective. Idedo kanapadetuvanti vastu laantidi kaadu. It's a matter of our present condition. Idi mana yokka unnatuvanti prastutamu paristhiti. Amen. Amen. All the Christians are thinking one day క్రైస్తులందరూ అనుకుంటారు, we will overcome him. ఒక రోజున మనం వాడిని జయిస్తాం. We will judge him. వాడిని తీర్పు తీరుస్తాం. And he will be thrown in the lake of fire. ఓ అగ్నిగుండంలో వాడిని తోసేస్తాం. You know, so many things objectively believers talk about. ఈ రక కనబడే విధంగా విషయాల గురించి మాట్లాడుతుంటారు. Remember, ascendancy over Satan is not something objective. ఈ సాతానుపై అధిరోహణ పొందడం అనేది కనబడేటువంటి కాదు. It is a matter of present condition. మనకున్నటువంటి పరిస్థితే. It is now in our lives. ఇది మన జీవితంలోనే ఇప్పుడు ఎలా ఉన్నాయి. As the scripture says, లేఖనం చెప్తుంది, now Joshua was clothed with filthy garments. ఇప్పుడైతే యెహోషువా మైలు బట్టలతో వేసుకుని ఉన్నాడు. Amen. Yes. It's the matter of present condition. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది. And so now Satan was standing and resisting Joshua. ఇప్పుడే సాతానుడు కూడా నిలబడి విరోధిస్తున్నాడు యెహోషువ. యు నో, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ జయన్ మీన్స్ ద పీక్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ అండ్ పీక్ ఆఫ్ అసెండెన్సీ. దట్స్ వాట్ జయన్ స్పీక్స్ అబౌట్. సియోన్ అంటే అధికారం యొక్క ఉన్నత స్థితి, విజయానికి ఉన్నత స్థితి. ఇటువంటి స్థితిని కలిగి ఉన్నదే సియోను అని మనకి తెలియజేయబడుతున్నది. హల్లెలూయా. యు నో, ఇట్ ఇస్ ఇట్ స్పీక్స్ అబౌట్ అసెండెన్సీ. అనగా అన్ని విషయాలలో కూడా ఉన్నతమైన స్థితికి. యు నో, ఇట్ స్పీక్స్ అబౌట్ అచీవ్మెంట్. విజయమును సంపాదించడం. అమెన్. ఇట్స్ నాట్ ఎ బ్యానర్. ఇదేదో ఇట్స్ నాట్ ఎ టైటిల్. ఇదేదో జెండా తగిలించుకోవడం కాదు, ఇది ఏదో పేరు పెట్టుకోవడం కాదు. గాడ్ హెల్ప్ us to understand this by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు సహాయం చేయండి. యు నో, when అర్థం చేసుకోవడానికి, యు నో, when I was meditating about these matters, ఈ యొక్క విషయాలు నేను ధ్యానం చేస్తున్నప్పుడు, again another scripture I could see in the Old Testament. పాత నిబంధనలో మరొక లేఖనం కనబడుతుంది. యు నో, is in the days of Eli. ఏలియా యొక్క సమయంలో జరిగింది. Now turn with me to the book of First Samuel. మొదటి సమూయేలు గ్రంథము.
You know, when we look at Israel's history, Israel యొక్క చరిత్ర మనం చూసినప్పుడు, one thing is very, very clear. ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. You want to know how Israel is? Look at the priesthood. ఇస్రాయేల్ ఎలాగున్నారా అని తెలుసుకోవాలంటే యాజకత్వం ఇస్రాయేల్ కైసే హో ఉస్కో పతా కర్నె కే లియే యాజకత్వం చూడాలి దేఖలే yes look at the priest you will know how the people of Israel యాజకుడు ఎలా ఉన్నాడో అదే రీతిగా ఇస్రాయేల్ కూడా అందరూ అలా ఉన్నారు yes how is the priest యాజకుడు ఎలా ఉన్నాడు this is how the people of God will be దేవుని ప్రజలు ఆ రీతిగా ఉంటారు నౌ ఇన్ ద డేస్ ఆఫ్ ఎలీ యాస్ వి లుక్ ఎట్ ఫస్ట్ సమూయేల్ మొదటి సమూయేలు గ్రంథంలో ఏలియా సమయంలో వి సీ ఇన్ చాప్టర్ 2 రెండవ అధ్యాయంలో అండ్ వర్స్ 12 పన్నెండవ వచనం నౌ ద సన్స్ ఆఫ్ ఎలీ వేర్ సన్స్ ఆఫ్ బెలియల్ దే న్యూ నాట్ ద లార్డ్ ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి yes Now this was the condition of the priest. ఇది యాజకుని యొక్క పరిస్థితి స్థితి ఎలా ఉన్నది They did not know the Lord. వారు ప్రభుని ఎరుగరు. And yet they were ministering in the temple in the tabernacle of God. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో వారు సేవ చేస్తున్నారు దేవుని ఎరగకపోయినప్పటికీని. You know the scripture says now the sons of Eli were the sons of Belial. ఇక్కడ లేఖనం చెప్తుంది కదా ఏలీ కుమారులు దుర్మార్గులై ఉండి దే వర్ నాట్ ఆఫ్ ద లార్డ్ వారు ప్రభు వారుగా లేరు దే న్యూ నాట్ ద లార్డ్ వారు ప్రభుని ఎరుగరు దే వర్ సన్స్ ఆఫ్ బెలియల్ వారు బయలు దేవత యొక్క పిల్లల్లాగా ఉన్నారు వాట్ ఇస్ రిటన్ దే దుర్మార్గులు దుర్మార్గులు అన్నండి వారు దుర్మార్గులై ఉండిరి అన్నండి టోటలీ డిఫరెంట్ ట్రాన్స్లేషన్ yes they were sons of belial వారు దుర్మార్గులై ఉండిరి దే న్యూ నాట్ ద లార్డ్ వారు ప్రభుని ఎరుగరు yes they did not know the lord వారు ప్రభుని and yet they were ministering in the tabernacle of god దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో వారు సేవ చేస్తున్నారు ప్రభువుని తెలుసుకోకపోయినప్పుడు you know for want of time I'm not reading all that the sons of eli were into ఎక్కడెక్కడ ఉన్నారో ఏలీ కుమారులని నేను చదవడం లేదు no but one thing is seen there the priesthood was corrupt అక్కడ ఒక విషయం చూడొచ్చు యాజకత్వం అనేది సరిగ్గా ఉంది and there was gross uncleanness and unholiness both in the lives of God's people and they made the tabernacle of God an unholy place గాని ఒక భయంకరమైన గొప్పలుగా అపవిత్రత అనేది దేవుని ప్రజల్లోను దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలోను చేరుకుని పోయి ఉన్నది They made everything unholy. సమస్తం కూడా అపవిత్రం చేసుకున్నారు. There was gross unholiness in the midst of God's own people. దేవుని సొంత ప్రజలలోనే అపవిత్రత ఎంతో చేరుకుని పోయింది. And as a result of that, you know what happened? దాని ఫలితం ఏం జరిగిందో మనం చూద్దాం. God's judgment came upon God's own people. దేవుని యొక్క తీర్పులు దేవుని ప్రజల మీద వచ్చాయి. The Lord prophesied about it. ప్రభు దాని గురించి ప్రవచించాడు. And what God will do unto the house of Eli? Eliya, ye vishayamlo em chestadu annadu cheppadu. God sent a man of God. A daivajanulu pampichadu. And spoke to Eli what will happen. Em jaragabothundo anedi cheppadu devudu vaniki. Yes. But gaani. You know, and then we see, I'm not reading those verses for want of time. Samayam ledu kabatti anni vachanalu chadu. And in chapter 4 we read those judgments coming to pass. నాలుగో అధ్యాయంలో ఆ తీర్పులన్నీ రావడం జరిగింది అక్కడ. హల్లెలూయా. Yes. That Israel was utterly defeated. ఇశ్రాయేలులు బొత్తిగా ఓడిపోయారు. They took the ark of the covenant from the tabernacle. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో నుండి మందసం తీసుకుని వెళ్ళారు. Saying that if the Lord's presence will go with us, his power will be there with us and we will defeat the enemy the Philistines. ఓ మనం మందసం తీసుకెళ్తే దేవుని శక్తి మనతోటి వస్తది కాబట్టి శత్రువులను మనం జయించొచ్చు ఫిలిస్తీన్లు అనుకున్నారు. That was their logic. వారు ఉపయోగించిన తత్వశాస్త్రం వారి యొక్క ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ అన్క్లీన్ డర్టీ లైఫ్ సిన్ఫుల్ లైఫ్ వి లివ్ బట్ వి విల్ టేక్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ అండ్ దీస్ ప్రీస్ట్స్ హు హావ్ గివెన్ దెంసెల్వ్స్ టు గాడ్ బట్ లివింగ్ ఇన్ అన్క్లీన్నెస్ అండ్ సిన్ దే ఆల్సో విల్ కమ్ విత్ us దెన్ గాడ్ విల్ గివ్ us ద విక్టరీ
ఓ మనం ఎలాంటి భయంకరమైన జీవితం జీవించిన అపవిత్రమైన జీవించిన పర్వాలేదు కానీ దేవుని నిబంధన మందసం తీసుకుని వెళ్ళిపోతే దేవుని శక్తి వస్తుంది కాబట్టి శత్రువులైన ఫిలిస్తీన్ల మీద మనకి జయం వచ్చేస్తుందని అనుకుని వారి గొప్ప తెలివితేటలు ఉపయోగించి వారు విన్నారు ఇన్ ద పాస్ట్ గతంలో విన్నారు వారు వెన్ ద ఆర్క్ వెన్ బిఫోర్ దెం దేవుని మందసం వారు ముందుగా వెళ్ళింది ఆల్ ద మిరకల్స్ దట్ హ్యాపెన్ ఎన్ని అద్భుతాలు జరిగినాయి అలా వారు విన్నారు వారి పితరుల విషయం యు నో ఆల్ దోస్ వండర్ఫుల్ థింగ్స్ దట్ దే హావ్ హెర్డ్ అన్ని అద్భుత విషయాలు అన్ని వారు విన్నారు మైటీ వాల్స్ ఫాలింగ్ బలమైన గోడలు పడిపోయాయి హౌ ద ఎనిమీస్ వర్ యు నో వర్ డిఫీటెడ్ ఏ రీతిగా శత్రువులు జయించబడ్డారు సో ద ఆర్క్ విల్ కమ్ విత్ us గనుక మందసం మనతో కూడా వస్తే దట్స్ గోయింగ్ టు బి అవర్ విక్టరీ అదే మనకు విజయం తీసుకొస్తది బట్ వి నో మనం విరుగుదాం ద ఆర్క్ వాస్ క్యాప్చర్డ్ ఆర్క్ ఈ మందసం పట్టబడింది గాడ్ సెడ్ ఐ విల్ నాట్ స్టే విత్ మై పీపుల్ హూ డు నాట్ హావ్ ఎనీ హోలీనెస్ టువర్డ్స్ మీ నా ఎడల పరిశుద్ధత లేనటువంటి నా ప్రజలలో నేను జీవించనని ప్రభువు అన్నాడు అండ్ ద లార్డ్ హూ సెడ్ బిల్డ్ మీ ఎ టాబెర్నాకల్ ప్రభువు అన్నాడు కదా నా కొరకు ప్రత్యక్ష దేవుడు నేను వారి మధ్యలో జీవించాలని హి లెఫ్ట్ దట్ టాబెర్నాకల్ హింసెల్ఫ్ ఇప్పుడు ఆయన మందసంలో నుంచి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిపోయాడు వాడు నిలిపాడు He went to those who were enemies. శత్రువులు అయిన అన్యజనుల యొద్దకు వెళ్ళిపోయాడు. That is what the scripture says. అదే లేఖనంలో మనం చూస్తున్నాం. I have no time to share all that with us. ఆ లేఖనాలన్నీ చూపించడం సమయం లేదు. That is totally a different story and different aspect of the truth. అది సత్యమునకు వేరొక భాగం అది. But one thing I would like to bring to our notice today is ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నాను. The priesthood was corrupt. ఇక్కడ యాజకత్వము and there was gross uncleanness among the priests yajukula madhyalo bhayankaramaina apavitrata and it was so with israel as well ade rakanga israel jeevithalo kuda unnadi and israel they were defeated utterly by the enemy satru dwara israelilu odipoyaru and they were captured varu pattabaddaru many men lost their lives aneka mandi varu jeevithalu kolipoyaru it is deplorable a picture of the children of israel israel yokka paristhiti chuste danini varninchalenatundi sthiti you know that brought down their excellency to such a lowest level varukunnatuvanti achyuntamaina sthanani enta krindaku digijarchu the level of terrible defeat bhayankaramaina vaatamilonu teesukochindi to the level of helplessness nissahayapu sthitilonu teesukochindi helplessness nissahayapu sthitilonu teesukochindi helpless condition నిస్సహాయపు పరిస్థితులకు వచ్చారు ఎంటు ద రెల్మ్ ఆఫ్ మిజరీ ఎంతో భయంకరమైన స్థితిలోకి వచ్చారు వాట్ వాస్ ద రీజన్ కారణం ఏంటి దీస్ పీపుల్ హూ ఆర్ సపోజ్డ్ టు బి మైటీ బలమైన వ్యక్తులుగా ఉండవలసిన వీరు ద వన్స్ హూ ఆర్ సపోజ్డ్ టు బి విక్టోరియస్ విజయవంతులుగా ఉండవలసినటువంటి వీరు నౌ దే ఆర్ డిఫీటెడ్ ఇప్పుడు వారు ఓడిపోయారు నౌ దే ఆర్ డిఫీటెడ్ ఇప్పుడు వారు ఓడిపోయారు even though they took a shortcut to bring the lord prabhu ni teesukuravadaniki vaaru daggara margu enukunnaru by their own logic vaaru sontha telivitaatlu they found a shortcut to bring the lord prabhu ni teesukuravadaniki telivitaatlu vaadaru that didn't work adu panjeyaledu things became worse inka bhayankaranga maaripoyini they lost the ark vaaru mandasanu kolipoyaru god judged the house of eli eliya kutumbanni devudu teerpu teechadu yes he judged and destroyed a teerpu teechadu nashanam chesadu so one thing we see here ikka vishayam manam telusukochu the priesthood was the key to the situation ikkada yajakattvam anadi keelakamainadiga manu kanapadutunnadi it was so with joshua ade rakamga yehoshua it was so with eli eliya jeevithalo kuda ade vidhanga undi you know what is priesthood yajakattvam ante emti what is the meaning of that dani ardham emti yes priesthood stands or it has to do with the removal of sin yajakattvam ante paapamunu tholiginchetuvanti pada yes padavi alakare yes yes that is what they stand for danardhamati that is the meaning of priesthood yajakattvam ante artham adi please let me take you to the book of Ezekiel. Ezekiel pustakam chuddam. Let me show you Ezekiel chapter 22. Ezekiel grantham 22 adhyayam. Ezekiel chapter 22. Ezekiel 22 adhyayam.
verse 26. 26వ వచనం. Yes. Look at this clear word. Her priests have violated my law and they have profaned my holy things. They have put no difference between the holy and profane. Neither have they showed difference between the unclean and the clean. And I have hid their eyes from my Sabbaths, and I am profaned among them. Amen? Yes. Yes, yes. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచు. యాజకత్వం అంటే ఏంటో ఇక్కడ కనబడుతుంది స్పష్టంగా. దే వర్ టు షో మైన్ హోలీ థింగ్స్, నా పరిశుద్ధ విషయాలు చూపించాలి ప్రజలకు. Yes. బట్ దే హావ్ ప్రొఫైన్డ్ మై హోలీ థింగ్స్, గాని నా పరిశుద్ధమైన వాటిని అపవిత్రపరిచారు. దే ఆర్ సపోజ్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ హోలీ అండ్ ప్రొఫైన్, పరిశుద్ధత ఏటో అపవిత్రత ఏటో చూపించాలి తేడా. నీదర్ హావ్ దే షో ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్లీన్ అండ్ అన్క్లీన్, అపవిత్రత పరిశుద్ధమైన దానికి తేడా చూపించాల్సిన బాధ్యత యాజకులకు. వారు విశ్రాంతి దినములను ఆచరించబిలిటీ, ఇక్కడ యాజకుని యొక్క బాధ్యత కనబడుతుంది. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రీస్ట్, యాజకుని యొక్క బాధ్యత కనబడుతుంది. లుక్ ఎట్ వెన్ వి లుక్ ఎట్ ద బుక్ ఆఫ్ మలాకీ, మలాకీ పుస్తకం చూసినప్పుడు ద ప్రీస్ట్ వర్ టు చెక్ అండ్ ఇన్స్పెక్ట్ ఎవ్రీ offering that is brought into the house of God. దేవుని మందిరము తీసుకురాబడుతున్నటువంటి ప్రతి అర్పణమును ఆ యాజకుడు పరిశీలించాలి, పరీక్షించాలి. You know, they were supposed to examine. వాటిని పరిశీలించాలి ప్రతి అర్పణము. They had to feel through every animal that is brought in. వారి ముందు తీసుకురాబడుతున్న ప్రతి జంతువును వారు పరిశీలించాలి. Yeah. They had to feel, run their fingers through. వారి యొక్క వేళ్లను ఆ జంతువులన్నిటిలో తడిమి చూడాలి. Of course there was no CT scans and all that, of course. ఆ రోజుల్లో CT స్కానర్ లేవండి. But the high priest had a responsibility. గాని ప్రధాన యాజకుని యొక్క బాధ్యత ఇది. He is to check whether the animal that the lamb that is brought has got four legs. తీసుకురాబడిన జంతువుకు నాలుగు కాళ్ళు ఉన్నాయో ప్రతి కాలును పరిశీలించాలి. అది కుంటిగా గుడ్డుగా చూడాలి, చెవులు పరిశీలించాలి. ప్రభువుకు బలిదానముగా తీసుకురాబడిన ప్రతి జంతువును పరిశీలించాల్సిన బాధ్యత ప్రధాన యాజకునికి ఉంది. బట్ వాట్ వాస్ ద యాటిట్యూడ్, కిస్కా పాస్ టైమ్, యాజకుల దగ్గర సమయం ఎక్కడ ఉంది ఇప్పుడు, జల్దీ జల్దీ యాజకు, తొందర తొందరగా రా, ఆ తొందర తొందరగా రా, తీసుకురా, బ్రింగ్ ఇట్ బ్రింగ్ ఇట్ బ్రింగ్ ఇట్, రా రా రా, తీసుకురా తీసుకురా, కమ్ కమ్ లెట్స్ వర్షిప్ ద లార్డ్, రెండు రెండు తొందరగా ఆరాధన చేసేది, తొందర తొందరగా అయిపోవాలి. యు బ్రింగ్ ద లేమ్, మీరు కుంటిదాన్ని తీసుకొస్తున్నారు అని చెప్తున్నాడు. యు బ్రింగ్ ద బ్లైండ్, మీరు గుడ్డిదాన్ని తీసుకొస్తున్నారు ప్రభు అంటున్నాడు. అది నా వేది పంపిస్తున్నాను. ఈ దీని బాధ్యత ఎవరిది? ఇది యాజకుంది, యాజకుంది. They failed in their duty. వారి యొక్క, and so the people began to bring that. ప్రజలు దానిని తీసుకొస్తున్నారు. So as the priest, so other people. ఇతర ప్రజల దగ్గర కూడా. ఆ కరెక్ట్. ప్లీజ్. Many time people are upset with us. అనేక సార్లు ప్రజలు మనం అంటే ఇష్టపడరు, బాధపడతారు. Why this man is very strict? ఎందుకు ఈ వ్యక్తి ఇంత కఠినంగా ఉంటాడు? Why this man is standing there? ఎందుకు ఆ మనిషి అక్కడ నిలబడుతున్నాడు? Is he really shaking hands or he is inspecting us? ఆ నిజంగా అతను మన చేతు కలుపుతున్నాడా లేదా మనం పరిశీలిస్తున్నాడా? అనేక వాళ్ళని జానక సమయం కర్తా ఈ ఆద్మీ. వచ్చేటప్పుడు ఏం చూడదు కానీ వెళ్ళేటప్పుడు చూస్తుంటాడు ఈయన. ప్లీజ్. Who is to show clean and unclean? Pavitrata apavitrata ani evaru chupinchali? Municipality. Municipality vallu chupinchala? Tell me. Cheppandi.
Please, brothers and sisters. దయచేసి ప్రియ సోదర సోదరులారా. I know that many are upset with this fellowship. ఈ యొక్క సహవాసం బట్టి అనేక మందికి బాధ ఉంటుంది. Maybe more upset with this man. నా గురించి ఇంకా ఎక్కువగా బాధపడుతుంటారేమో. Maybe many are praying that this man be gone. అనేక మంది ప్రార్థన చేస్తున్నాం ఈ తొందరగా చచ్చిపోవాలని. He answered one day. ఒక రోజున తప్పకుండా జవాబు ఇస్తారు. God's purpose will continue, isn't it? దాని దేవుని ఉద్దేశం మాత్రం కొనసాగుతుంది. We are not here to perpetuate something in the name of man. మనిషిని పేరు మీద ఏదో సంపాదించుకోవడానికి కాదు ఇక్కడ. అవునా కదా? గత వారం విన్నాము. We are here to perpetuate something that belongs to God. దేవునికి సంబంధించింది. That which is answer to God's need. దేవుని అవసరతకు జవాబు ఇచ్చే దానిని మనం చూడాలి. That got to be our commitment. అదే మన యొక్క సమర్పణ ఉండాలి. This is not unto any man. ఇది మనిషిని గురించి కాదు. This is not unto some institution. ఇది సంస్థ కోసం కాదు ఇది. Which has the name Good Samaritan Fellowship. No. Good Samaritan Fellowship. If that's what we understood, we are utterly wrong. దానిగా నలగనుకుంటే మనం తప్పు. Then we are on a wrong road. మనం తప్పు మార్గంలో ఉన్నాం. We are in a wrong place. తప్పుడు స్థలంలో ఉన్నాం. We are not hearing right in our lives. మన జీవితంలో సరైన వింటలేదు మనం. Please understand this, brother. దయచేసి అర్థం చేసుకోండి. I share this with a great burden. గొప్ప భారం తోటి విషయం చెప్తున్నాను మీకు. May God help us. ప్రభు మనకు సహాయం చేయను గాక. The priests were responsible. యాజకులు బాధ్యులై ఉన్నారు. When they were irresponsible. వారందరికీ బాధ్యులై ఉన్నారు. The people also went into uncleanness themselves. ప్రజలు కూడా బాధ్యులై ఉన్నారు అపవిత్రత తీసుకొచ్చినారు. May God help us. ప్రభు మనకు సహాయం చేయండి. It's my prayer for all of us, brothers and sisters. మనందరి కోసం ఇది నా ప్రార్థన. So we see very clearly here. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. That అదేంటంటే the priests were to show that which is profane and that which is clean. పరిశుద్ధమైంది పరిశుద్ధం కాని దానిని చూపించాలి యాజకులు. యు నో అండ్ దట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్. అదే జీవితం యొక్క రహస్యం. Yes, that is the secret of the life of the priest. యాజకుని యొక్క జీవితపు రహస్యం అదే. The priest, if the priest stands for the life of God's people. దేవుని ప్రజల యొక్క జీవితాల గురించి యాజకుడు నిలబడాలి. Yes. Amen. Amen. What a great responsibility it is. ఎంత గొప్ప బాధ్యత ఇది. But the priest failed. గాని యాజకులు తప్పుపోయారు. That's what we see both in the book of Zechariah and also in the book of First Samuel, and it's right through the scriptures we see. జకరియాలోను ఈ యొక్క పుస్తకంలోను ఇదే చూస్తున్నాం మనం. మలాకీలో కూడా. But there is no life. జీవం లేదు. And there is corruption. ఎంతో కరప్షన్ ఉంది. అన్క్లీన్నెస్. అపవిత్రత చేరుకుపోయింది భయంకరంగా. When there is corruption. భ్రష్టం ఉన్నప్పుడు. When there is no life. జీవం లేనప్పుడు. When there is unholiness. అపవిత్రత ఉన్నప్పుడు. Remember. జ్ఞాపకం చేసుకోండి. There is no power with God. దేవునితో దగ్గర నుంచి ఏ శక్తిని పొందలేం. There is no power with God. దేవుని యొక్క శక్తి ఉండదు. Where there is unholiness. ఎక్కడైతే అపవిత్రత ఉంటదో. Satan will stand to resist us. సాతానుడు విరోధించడానికి నిలబడతాడు వాడు. You need to understand. దీని అర్థం చేసుకోవాలి. So Zion is not just a title. It speaks about achievement, it speaks about moving, it speaks about overcoming, it speaks about through the situations into a place of victory. సియోను అనేది ఏదో పేరు కాదు కానీ బిరుదు కాదు కానీ అది విజయాలు సంపాదించేది ప్రతి పరిస్థితులు కూడా జయం సంపాదించుకుంటూ ముందుకు సాగిపోయేది. ఇది సియోన్ అంటే. ఐ నో ద టైమ్ ఇస్ అప్ అండ్ ఐ సమయం అయిపోయింది. నేను త్వరగా ముగిస్తాను. బట్ జస్ట్ బిఫోర్ ఐ క్లోజ్ అగైన్ ముగించే ముందు యు నో వెన్ వి టర్న్ టు ద న్యూ టెస్టమెంట్ సో లాంగ్ వి హావ్ బీన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ మన కొత్త నిబంధన చూద్దాం. వి టర్న్ టు ద న్యూ టెస్టమెంట్ అండ్ టు ద బుక్ ఆఫ్ రివలేషన్ ఐ వుడ్ లైక్ టు టర్న్ టు దట్ అండ్ క్లోజ్ టుడే. ప్రకటన గ్రంథం చూద్దాం. దేర్ ఇస్ మచ్ మోర్ వి విల్ సీ God willing next week. దేవుని చిత్తమే వచ్చే వారం చూద్దాం. ప్రకటన గ్రంథం. You know when we turn to the book of Revelation, we have turned to that scripture several times now. We see the Lord speaking to the seven churches. ప్రభు 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు తెలియజేస్తున్నాడు. The Lord speaking to the seven churches in Asia. ఏషియాలో ఉన్నటువంటి 7 సంఘాలకు ప్రభు తెలియజే మాట్లాడుతున్నాడు. And what we see is the same problem. అక్కడ కూడా అదే సమస్య మనకు కనబడుతుంది. యు నో అండ్ ఐ యామ్ నాట్ టర్నింగ్ టు ఎనీ స్పెసిఫిక్ స్క్రిప్చర్. నేను లేఖనం ఏం తీయడం లేదు. బట్ వెన్ యు టేక్ చాప్టర్ 2 అండ్ 3 2-3 అధ్యాయాలు చూసినప్పుడు యు నో దిస్ ఇస్ వాట్ వి కంటిన్యూ టు రీడ్. మనం అక్కడ ఏం కనబడుతుంది అంటే దిస్ ఎఫెక్ట్ మాటలు ఐ హావ్ దిస్ అగైన్స్ ది
నీ విరోధంగా నాకు ఇది ఉంది అంటాడు. ఐ హావ్ దిస్ అగైన్స్ట్ దీ, నీకు విరోధంగా నాకు ఇది ఉంది. హౌ హస్ దేర్ దిస్ అండ్ థౌ హస్ దేర్ దట్, నీవు ఇదై ఉన్నావు అదై ఉన్నావు అని ఆయన చెప్తుంటాడు. ఐ సీ దిస్ దేర్, నేను ఇది అక్కడ చూస్తున్నాను, నేను అక్కడ అది చూస్తున్నాను. అండ్ ఐ యామ్ అగైన్స్ట్ దీ, నేను దీనికి వ్యతిరేకంగా విరోధంగా ఉన్నాను. అండ్ వాట్ వాస్ ద ఎఫెక్ట్ ఆఫ్ దట్, దాని యొక్క ప్రభావం ఏంటి? వాట్ వాస్ ద ఎఫెక్ట్ వేర్ ఇన్ గాడ్ సెడ్ దిస్ ఇస్, ఐ ఫైండ్ దిస్ దేర్ అండ్ ఐ ఫైండ్ దట్ దేర్. నేను ఇక్కడ ఇది కనుగొంటున్నాను, అక్కడ అది కనుగొంటున్నాను, దాని యొక్క ప్రభావం ఎలా ఉన్నది అవన్నీ కూడా చెప్తున్నాడు. ది ఎఫెక్ట్ వాస్ దిస్, దాని యొక్క ప్రభావం ఇది, దే వర్ హెల్ప్లెస్, వారు నిస్సహాయులై ఉన్నారు. దే వర్ ఇంపోర్టెంట్, దే హాడ్ నో పవర్, శక్తి లేకుండా ఉన్నారు. దే వర్ డిఫీటెడ్, వారు ఓడిపోయారు. దే వర్ డిఫీటెడ్, వారు ఓడిపోయారు. You know, that's what we read through these two letters, two chapters. ఈ రెండు అధ్యాయాల ద్వారా ఇదే మనం చూస్తున్నాం. I have this against thee. నేను నీకు నాకు ఇతరేకి ఇది. And thou hast this amongst you. మీ మధ్యలో ఇది ఉంది. And you have that again amongst you. మీ మధ్యలో అది ఉంది. And the effect was. ప్రభావం ఏంటి? They were helpless. నిస్సహాయులై ఉన్నారు. They were important. శక్తి లేకుండా ఉన్నారు. ఓడిపోయి ఉన్నారు. And that one word he repeatedly uses in these chapters. ఈ అధ్యాయంలో ఒక శబ్దం బాగా వాడింది ఏంటంటే, the word overcome, జయించుట. I find this amongst you, మీ మధ్య ఇది కనబడుతుంది. I find that amongst you, మీ మధ్యలో అది కనబడుతుంది. I have this against thee, మీకు విరోధంగా అది ఉంది. Yes, and the effect has been that you are defeated, దాని ప్రభావం వల్ల ఓడిపోయారు, నిస్సహాయులైపోయారు. You have no power over the enemy, శత్రు మీద మీకు జయం లేదు. And the one word that the Lord speaks towards all these things, చివరిలో అందరి దగ్గర ఒక మాట అంటున్నాడు, జయించుట. Amen. The word that he says is that to him that overcometh, జయించు వానికి అనే శబ్దం ప్రతి సంఘం దగ్గర కనబడుతుంది. ప్రతి సంఘం దగ్గర జయించు అంటుంటా, దాని అర్థం ఏంటి? యు ఆర్ అండర్, నువ్వు దాని క్రింద ఉన్నావు. ఆమేన్. యు ఆర్ అండర్, నువ్వు క్రింద లోబడిపోయి ఉన్నావు. యు ఆర్ డిఫీటెడ్, నువ్వు ఓడిపోయి ఉన్నావు. యు ఆర్ అండర్ దిస్, యు ఆర్ ఓవర్కమ్ బై దిస్. వేరే శక్తుల ద్వారా నువ్వు ఓడిపోయి ఉన్నావు, లోబడిపోయి ఉన్నావు. నువ్వు దాని మించి దాటిపోయావు. యు హావ్ టు గెట్ ఓవర్, దానికి పైగా రావాలి నువ్వు. What does that mean? దాని అర్థం ఏంటి? You cannot get over that merely by taking the position I am of Zion. నేను సియోను వాడను అనుకున్నంత మాత్రాన నీవు ఆ జయించు అనగా దాని పైగా వచ్చలేవు. You cannot overcome merely by saying I am a child of God. నేను దేవుని బిడ్డను అని చెప్పుకున్నంత మాత్రం నువ్వు జయించేవాడుగా మారిపోలేవు. యు కెనాట్ ఓవర్కమ్ దోస్ థింగ్స్ బై మెర్లీ సేయింగ్ గాడ్ హస్ కాల్డ్ మీ, ప్రభు నన్ను పిలిచాడు అని చెప్పినంత మాత్రం నువ్వు జయించేవాడుగా మారలేవు. ది చర్చ్ ఇన్ ఎఫెసస్ కెనాట్ ఓవర్కమ్ దట్ అండ్ కమ్ ఓవర్ దోస్ సిట్యుయేషన్స్ బై మెర్లీ సేయింగ్ ది అపోస్టల్ పాల్ బిగాన్ దిస్ చర్చ్. ఎఫెసులో ఉన్న సంఘం అపోస్తలు పౌలు గారు ఇది ఆరంభించాలని చెప్పి వాళ్ళు జయించేవాడుగా మారిపోలేదు. 3 ఇయర్స్ విత్ us with others only 2 years or 6 months only 10 days. ఇతరుల దగ్గర అయితే ఆయన ఆరు నెలలో ఆరు నెలలో రెండు నెలలో లేక రెండు సంవత్సరాలు ఉన్నాడు. మా దగ్గర అయితే 3 సంవత్సరాలు ఉన్నాడు. ఇవి కాదు జయించడానికి కారణం. యు కెనాట్ టేక్ సమ్ పొజిషన్, నువ్వు ఆ రకంగా అనుకుని నువ్వు ఆ స్థానంలోకి వెళ్ళావు. యు కెనాట్ టేక్ సమ్ పొజిషన్ ఆఫీషియల్లీ, నువ్వు అధికార పూర్వకంగా జయించు అనే యొక్క స్థానాన్ని పొందలేవు. ఎనిమీ యు కెనాట్ ఓవర్కమ్ బికాజ్ దిస్ చర్చ్ బిలాంగ్స్ టు అపోస్టల్ పాల్. ఈ సాతాన ఈ సంఘము అపోస్తలుని పౌలు కాబట్టి నువ్వు జయం పొందలేవు అని అనలేవు. నో వి కెనాట్, అది అలా చెప్పలేము. వి కెన్ ఓవర్కమ్ బై సమ్ ఆఫీషియల్ పొజిషన్, అధికారము ద్వారానే. వి కెనాట్ ఓవర్కమ్ ది ఎనిమీ బై సమ్ మెకానికల్ ఇన్ సమ్ మెకానికల్ వే, ఏదో యాంత్రికంగా మనం దానిని జయం పొందలేం సాతాను బై. ఆమేన్. Yes, things have to be dealt with. ఏ విషయాలైతే ఏ విషయాలు తట్టుకున్న వాటిని చూడాలి. ఏ విషయాలు తట్టుకునే వాడు తొలగించాలి. What did the Lord say to the church in Ephesus? Remember from where you have fallen. నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావు జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు. ఆ స్థితులు పట్టుకొని చూడాలి, దాన్ని తొలగించాలి. You come down from the heavenlies.
పరలోకం నుంచి దిగి కిందకు వచ్చేసావు. యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. నీ మొదటి ప్రేమను వదిలిపెట్టేశావు. దేర్ఫోర్ కాబట్టి డోంట్ వరీ. భయపడ. ఐ లవ్ యు విత్ గ్రేట్ లవ్. నేను గొప్ప ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. యు నో పాల్ మై అపోస్టల్ బిగన్ this great work amongst you. Oh, na apostolen paulu praraminchadu kada. He said night meetings. Ratri sabalu kuda pettevadu ayina. You know, and day and night you are willing to attend his gatherings. Ratri bagalu kuda ayina meeting lku meer attend avadaniki ishtapaddu. Don't worry, you will be victorious. Nee bayapadadu, nee vijayantulu ayipotha. Repent. Yana anledu ayina anukunda pachchattapadu antunnada. Do the first works. Modati kriyalu chey. Amen. 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 Things have to be dealt with. ఏమైతే అర్థం చేసుకున్నాడు తొలగించాలి. Shake the dust off. సియోనా దూడుకో లెమ్ము. Put on thy strength. నీ బలమును ధరించుము. Put on thy beautiful garments. నీ సుందరమైన వస్త్రాలు ధరించుము. God is providing the garments. ప్రభు ఇస్తున్నాడు ఈ వస్త్రాలు. You must put on. నీవు దాన్ని ధరించాలి. Brothers and sisters, I'm going to close here today. ప్రియ సోదరులారా, మేము ముగిస్తున్నాము. Things have to be dealt with. ఏమైతే అడ్డుగా మనం ఓడిపోయేలా చేస్తున్నాయో వాటిని మనం తొలగిస్తే తప్ప మనం జయించేవారంగా రాలేం. థింగ్స్ హావ్ టు చేంజ్ ఆన్ గ్రౌండ్. ఏ స్థానంలో ఉన్నవే తొలగించాలి. ఆమేన్. రిపెంటెన్స్ పశ్చాత్తాపం ద్వారా అండ్ ఓవర్కమింగ్ జయించడం ద్వారా లేయింగ్ డౌన్ ఆఫ్ ఎవ్రీథింగ్ బిఫోర్ గాడ్ దేవుని సన్నిధిలో సమస్తమును సమర్పించుట ద్వారా an act or a work from our side of repentance mana tarupu nunchi pachchatapam anetuvanti kriya jarugutu dwara adi avasaram ayyi. So may God help us. Prabhu manu sahayinchindi. I'm going to close here. Nenu ikkada mugistanu. The word is overcome. Vo shabdam jayinchuta. Zion is not a title. Zion anedi birudu kadu. Zion is not a title. Zion anedi peru kadu adi. It is not a banner. Adi edo janda kadu. It is something to be achieved. దాన్ని మనం సంపాదించుకోవాలి. అది జయించుట గురించి మాట్లాడుతుంది. కమింగ్ త్రూ అది పరిస్థితులను జయించడం. పైకి రావాలి. పైకి రావాలి. సంథింగ్ ఆఫ్ అచీవ్మెంట్ అండ్ అటైన్మెంట్ అది మన జీవితంలో సంపాదించుకోవాల్సింది అయి ఉన్నది. సో మే గాడ్ హెల్ప్ us. ప్రభు మన సహాయం చేయండి. Many things God has spoken to us today. అనేక విషయాలు ప్రభు మాట్లాడాడు. To God's faithfulness in our lives. దేవుని యొక్క నమ్మకత్వానికి మనం కృతజ్ఞతలు ఉందాం. Take time. సమయం తీసుకోండి. Take time to read the word. దేవుని వాక్యం చదవడానికి టైం తీసుకోండి. Not to share in our gatherings. కేవలం పంచుకోవడమే కాదు. The word of God may become light unto us. ఆ దేవుని వాక్యం మనకు వెలుగై ఉండాలి. అది మన శరీరం రక్తమాంసాలుగా మారాలి. May God help us. ప్రభు మనకు సహాయం చేయండి. Thank you Jesus. Hallelujah Lord Jesus. Thank you Father. Hallelujah Lord Jesus. Thank you Father. Thank you Lord Jesus. Hallelujah. Thank you Lord. Shall we really look to the Lord in prayer? Prarthanalo manu prabhuni vedukonagalama. Thank you Jesus. Thank you Lord. Vandanalu Yesuva stotramulu. Hallelujah Lord Jesus. Vandanalu. Zion speaks about ascendancy. సియోను అధిరోహణ గురించి మాట్లాడుతుంది. It's a realm of power.
శక్తి కలిగిన స్థానం అది డొమినియన్ జయించే స్థానం ఆధిపత్యం That's the calling of the church. అది సంఘమునకు పిలువబడుతున్న పిలుపు అది And we have seen very clearly. మనం చాలా స్పష్టంగా చూసాం. How God's people lost it. దేవుని ప్రజలు కోల్పోయారు ఈ స్థానాన్ని. But God is restoring Zion. సియోను దేవుడు తిరిగి సమకూరుస్తున్నాడు. The Lord rebuke thee. దేవుడు నిన్ను గద్దించును గాక అన్నాడు. The change of garments. నీ వస్త్రాలను మార్చుకో. Thank you, Father. వందనాలు యేసయ్య. Thank you, Lord Jesus. వందనాలు తండ్రి. Oh my God, help us. ప్రభు మన సహాయం చేయండి గాక. Let's know our election and calling, brothers and sisters. మన పిలుపేటు దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు చూడండి దయచేసి. Hallelujah. When we give ourselves to uncleanness, known sins. మనము తెలిసిన ప్రతి పాపాలకు అప్పగించుకున్నాము. Things of the self and the flesh. స్వయము మరియు శరీరము. Then we become impotent. పాపములకు ఇచ్చినప్పుడు మనం శక్తి లేని వారుగా మారిపోతాం. Weak. బలహీనంగా అయిపోతాం. And Satan would resist us. సాతానుడు మనల్ని విరోధిస్తాడు. We have no strength to resist him. మనం వాడిని జయించడానికి శక్తి ఉండదు లేకపోతే. And he would not flee, but he will stand by us. వాడు పరిపోడు, వాడు అలా నిలబడతాడు. But God is calling Zion. గన్ దేవుడు సియోను పిలుస్తున్నాడు. He says, shake off that dust. ధూళిని తుడిపేసుకో. He is providing garments, but we must remove the garment and put on those garments. మన అపవిత్ర వస్త్రాలు తొలగించుకొని సుందర వస్త్రాలు ధరించుకో. Priests are to show the holy and the unholy. Clean and the unclean. యాజకులు చూపించాలి అపవిత్రత ఏంటో పవిత్రత. How much today we see in Christian realm. Send them. All around us. మన చుట్టూ ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు. No one wants to take the responsibility. ఎవరు కూడా బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. Everything is in great mixture. ఎంతో కలగోర గంపకం ఉన్నది మొత్తం ప్రతి చోట. Oh my God save us. But God is restoring Zion. Amen. కానీ దేవుడు సియోనును సమకూరుస్తున్నాడు. Shall we all pray and submit our lives to the Lord and say, Lord, help me to spend more time with your word and help me, Lord, to see my life in the light of this word further and change me, O God. Deliver me, bring me to victories in my life. Thank you, Jesus. That Zion may be a reality of ascendancy, of moving on to power, from strength to strength, from faith to faith, from glory to glory, until we appear in Zion. Hallelujah. Thank you, Jesus. Shall we all pray together? Oh, Makariya Shakat Larabhasa. Lord Jesus. Oh God, thank you, Father, for your word. My own life, Lord Jesus. Help me, O God, Lord. Be open to thy spirit and thy word, O God, Jesus. Much to be done, Lord Jesus. Much, O God. Much, O God. Much to overcome. Come over, O God, Lord Jesus. Thank you, Lord. Zion is a present day reality, Lord Jesus. జీవసియోను లార్డ్ ఇన్ అసెన్షన్ నౌ అండ్ హియర్ ఓ గాడ్ జీసస్ ఇక్కడ ఉంటుండు గాని అధిరోహణకు వెళ్ళాలి. థాంక్ యు మై గాడ్. ఉన్నత స్థితికి వెళ్ళాలి ఆత్మీయం. యువర్ చర్చ్ విల్ రైజ్ అండ్ యువర్ చర్చ్ విల్ సంఘం లేస్తుంది తిరిగి సమకూర్చబడుతుంది. థాంక్ యు ఫాదర్. హెల్ప్ వందనాలు. థాంక్ యు జీసస్. కొల్లర ఆకాశ హల్లెలూయా. థాంక్ యు జీసస్. Let not unbelief keep you in bondage. అవిశ్వాసం నిన్ను బందీగా ఉండనీయొద్దు. Let not unbelief keep you in the very prison house where you are. నీవు ఉన్నటువంటి ఈ సంఘంలోనే అవిశ్వాసం నిన్ను బందీగా ఉండనీయొద్దు. But allow my word to come in. నా వాక్యం నీలోనికి రావడానికి అనుమతించు. And let those shackles be broken. నీలో ఉన్న అడ్డుబండ్లన్నీ విరిగిపోవును గాక. Don't reason within thine mind, say the Lord thy God. ఇని కారణాల వెతకొద్దు నీ సొంత మనసుతో. But let in the light into those dark places.
ఆ అంధకార స్థానంలోనికి వెలుగు రాని. Let my light to come in. నా వెలుగు రాని. విరోధించొద్దు. Even as my word has come to you in my love. ప్రేమతో నా వాక్యం నీ దగ్గరికి వచ్చింది. And it will scatter that darkness. అంధకారం తొలగిస్తది. It will scatter that fear within you. నీలో ఉన్న భయంని చెల్లాచెదర చేస్తది. It will set you free. నిన్ను స్వతంత్రులుగా చేస్తది. కురమకయస్యక. హల్లెలూయా. Alaramakayas. You will be set free. నీవు స్వతంత్రుడవుతావు. My word has come to thee. Na vakyam ni yaddaku vachindi. Given. Ninnu vappukinchuko. Given. Ninnu vappukinchuko vakyanki. And your prison house will be open. Ni unnatuvanti sangham niku ento aanandanga maru. Shackles will be broken. Ni yokka andhakara addu bandlanni tolugipothayi. And you will walk day by day. Ni prati roju devunlo nadustavu. In that victory. Vijayam sampadinchukunta. Say the Lord thy God. Prabhu Yehova selvichunnadu. Thank you, Jesus. Vandanalu Yesuva. Thank you, Father. Thank you, Jesus. I can see on the horizon. Is the army of God. Preparing for war, overcoming victorious, on the army of Satan, nothing can stand, nothing can stand. Before the army of God, nothing can stand, nothing can stand before the army of God. There's a people emerging. Oh,
before the word of the Lord, nothing can stand. Hallelujah. A people emerging. Hallelujah. May God help us to be part of that people emerging. Thank you, Jesus. It's not something mechanical. It's not something, you know, positional. But it's something that we need to come into. Hallelujah. A people emerging. A people coming into. Oh, may God help us. A people emerge. A people coming into. Hallelujah. Glory to God. Thank you, Jesus. Request Brother Samuel to come forward and pray. Close. Time that you've given us to hear thy word and not only to reflect on it but to receive it. O God, let faith be instilled in our hearts. That every word which you have spoken is something that we need to receive into our hearts and believe with all our hearts that what you have spoken, you will bring it to pass now in our lives. It is possible, Lord, for thy word to cleanse us and purify us and bring us into the things that you have spoken, to bring us into Zion, to bring us into that ascendancy, to bring us into your kingdom. O God, help us to be a people who will cleanse ourselves. Oh, we see, we have heard, Lord, the priesthood, both in the Old Testament and in the New Testament, the messenger. Oh God, we see how they were found wanting, wanting in many ways. And we look at our lives and we see ourselves wanting in so many ways, in so many areas of our lives. Oh God, cleanse us and purify us. Let thy word go through our lives and bring us into a place of purity, holiness, a place of ascendancy, O God, in thee. Oh, we thank you, Father. We thank you for all that you have spoken and ministered. The kingdom of God is not meat and drink, but righteousness and peace and joy in the Holy Ghost. It is your nature which is your kingdom. O God, help us to receive it into our hearts and lives. Many, many things that you have spoken. O God, we thank you that you gave us the opportunity to respond. And Father, we have responded to you. And we trust and believe that the change is taking place right now as your word enters into our being. Yes, Father, we thank thee. We thank you, Father. Oh, let it bring life to our bones. Life to every area of our lives, that we may be cleansed and purified. And Lord, without spot or wrinkle or any such thing, we will be your people and you would be our God. You will dwell amongst us. Oh, what a privilege. What a privilege that you have given to your church. Help us, Lord, in these days. Help us. Oh God, we thank you. We thank you once again from the bottom of our hearts. For all that you have spoken, all that you have ministered, and you have brought forth in the power, the anointing of your Holy Spirit. And let thy word, Lord, work in our hearts and lives. Let it bring forth, O God, that ascendancy in us, that we may climb up right now. It is not for tomorrow, it's not for the day after, but it is for now that we are to arise. Yes, Lord, we want to arise and shake off the dust and put off our garments and put on that which you will give us, Lord. Oh, even that linen garment, that garment that does not cause sweat, that garment, O God, which, Lord, is acceptable to you. We thank you, Father. We praise thee.
We bless thee, we worship thee, and we give you thanks. In Jesus' most precious name. Amen.